ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं परं भूयः प्रवक्ष्यामि ज्ञानानां ज्ञानमुत्तमम्। यज्ञात्वा मुनयः सर्वे परां सिद्धिमितो गताः। भूयः भूयः प्रवक्ष्यामि, मरल చెప్పగలను. ఏమిటి జ్ఞానం? జ్ఞానమును గురించి. ఎటువంటి జ్ఞానము అంటే జ్ఞానానాం ఉత్తమం, జ్ఞానములన్నింటి యందు ఉత్తమమైనది. అంటే జ్ఞానములన్నీ, నిన్న మనం అనుకున్నాము 64 కళలు ఉన్నాయి, అదొక జ్ఞానము. సంవాహనము అంటే మసాజ్, అదొక విద్య. మసాజ్ అనేది ఒక విద్య. ఈ మధ్యకాలంలో మసాజ్ ఇది వచ్చింది, అప్పటి నుంచి ఉండేది. ప్రాచీన కాలంలో బీసీలోనే ఉండింది, అదొక విద్య. దాని మీద పుస్తకాలు అవి, అదొక జ్ఞానం. 64 కళల్లో అదొక కళ. పుష్పములతో మాలలను తయారు చేయుట అదొక కళ. ఇలాగ 64 ఉన్నాయి విద్యలు. ఇవి కాక చతుర్దశ విద్యాస్థానములోనే అవొకటి ఉన్నాయి. వేదములు 4, వేదాంగములు 6, శాస్త్రములు ఇంకో చతుర్దశ కాదు అష్టాదశ 18. సో ఈ రకంగా ఎన్నెన్నో విద్యలు ఉన్నాయి. ఈ విద్యలన్నీ కూడా సూర్యుని ముందు చంద్రుడు నక్షత్రముల వంటివి. సూర్యుడి ముందు చంద్రుడు నక్షత్రములు ఎట్లు వెలవెలపోవునో అదేవిధంగా ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానము ముందు ఈ విద్యలన్నీ కూడా వెలవెలపోతాయి. ఈ విద్యలన్నీ కూడా బుద్ధికి చెందిన విద్యలు, జ్ఞానములన్నీ. వెరాజ్ ఈ ప్రకృతి పురుష వివేక జ్ఞానము ఆత్మకు చెందినది, ఇట్ ఈస్ డీపర్. ఈ విద్యలన్నీ ప్రకృతి యందు ఉంటాయి. వెరాజ్ ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానము ఆత్మయందు ఉంటుంది. కాబట్టి మోర్ ఇంటర్నల్, మోర్ సటిల్, అంటే స్వరూపానికి మరింత దగ్గరగా ఉంటుంది జ్ఞానము. కాబట్టి సహజంగానే జ్ఞానానాం ఉత్తమం అని చెప్పినారు. తర్వాత ఇంకో దృష్టి ఎలా చెప్పారంటే, ఈ జ్ఞానము ఇది అగ్ని వంటిది. జ్ఞానాగ్ని అయితే మిగిలిన జ్ఞానములన్నీ కూడా గడ్డిపోచల వంటివి అని జ్ఞానేశ్వర్ అనే పండితుడు అలా వర్ణించాడు దాన్ని. జ్ఞానేశ్వర్, సంత్ జ్ఞానేశ్వర్, ఆయన అలా వర్ణించాడు. సో కాబట్టి ఈ తర్వాత ఇంకా ఎలా వర్ణించాడంటే, ఈ జ్ఞానము సత్యతత్వమునకు చెందిన జ్ఞానము కాగా మిగిలిన జ్ఞానములన్నీ కూడా స్వప్నమునకు చెందిన జ్ఞానములు. ఇప్పుడు బయోగ్రఫీ ఉందనుకోండి, బయోగ్రఫీ కానీ ఆటోబయోగ్రఫీ కానీ, దాన్ని మహాత్ములు ఏమన్నారంటే స్వప్నముల సంకలనము అని వర్ణించారు. మీకున్న డ్రీమ్స్ అన్నీ మీరు లిస్టు ప్రకారం రాసి పెట్టుకున్నారనుకోండి, ఒక లిస్టు కింద, ఆ లిస్టుకి ఆ వ్రాతకి ఎంత విలువయో ఈ ఆటోబయోగ్రఫీకి కూడా అంతే విలువ. ఎందుకంటే మనిషి జీవితంలో ఈ ఘటనలు, వీటి యొక్క రికార్డు, ఇదంతా కూడా స్వప్నము తప్ప దానికి వాస్తవికత లేనే లేదు. మరి ఏది వాస్తవము? ఆత్మస్వరూపమే వాస్తవము. కాబట్టి ఆత్మస్వరూపానికి చెందిన జ్ఞానం ముందు మిగిలిన జ్ఞానములన్నీ కూడా స్వప్న సదృశ్యములు అని సంత జ్ఞానేశ్వర్ వర్ణించినారు. కాబట్టి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం. తర్వాత ఈ జ్ఞానాన్ని పరం అని వర్ణించుటలో అభిప్రాయం కూడా మనం చూసి ఉన్నాము. ఇతర జ్ఞానములన్నీ సంసారంలో బంధించేవి కాగా ఈ జ్ఞానము ఈశ్వరుణ్ణి పొందించేది, ఆ ప్రకృతి యొక్క బంధము నుండి మోక్షమునిచ్చేది, కనుక దీనికి చాలా ప్రత్యేకత గలదు అటువంటి జ్ఞానము. ఈ జ్ఞానమును యతు జ్ఞాత్వా, దేనిని పొంది, సర్వే మునయః, మునులు అందరూ కూడా. ముని మన సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది.
ఇప్పుడు ఋషి ముని అనే పదాలు మనకి తరచుగా వినపడతాయి. తర్వాత ఈ సినిమాల్లోనూ టీవీల్లోనూ కూడా ఓ ముని ఉన్నాడు అనుకోండి, సుఖముని లేకపోతే వ్యాస ముని ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలా చూపిస్తారంటే కొంచెం పెద్ద వయస్సు ఉన్నాడు, వంగిపోయినవాడు, పెద్ద పెద్ద తెల్లని గడ్డం ఉన్నవాడు, అలా చూపిస్తారు. ముని అంటే అలా ఉంటాడు. ముని లేక ఋషి ఆ రెండింటికి చాలా తేడా ఉంది, కానీ సమాజంలో రెండింటిని సమానంగానే స్వీకరిస్తారు. దూర్వాస ముని, వ్యాస ఋషి అని ఇలాగా ఈ ఋషుల యొక్క ఋషి ముని యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడే చెప్పాను, పెద్దవాళ్ళు అయి ఉంటారు, పెద్ద పెద్ద తెల్లని బవిరి గడ్డములు కలిగి ఉంటారు, చీటికి మాటికి కోపడితో శాపాలు ఇస్తూ ఉంటారు. ఇది ఋషుల గురించి మనకున్న అభిప్రాయం. ఎంత దురదృష్టకరమైన అభిప్రాయం అంటే, నిజానికి వాస్తవం చూసినట్లయితే ఆ ఋషులు చాలా కరుణామయులు, ఎంతో భూతదయ కలిగిన వారు. ఆ సంగతి మనకు ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు రచించినటువంటి గ్రంథాలను బట్టి, వాళ్ళ బోధలను బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి మునిహి, ఇంతకీ మునిహి అనే పదానికి అర్థం ఏమిటంటే మననశీలుడు, మననము చేయువాడు. దేనిని మననం చేస్తాడు? తత్వమును మననము చేయువాడు, వాడిని ముని అంటారు. అంటే దేహాభిమానము లేనివాడు అని ఇంకో అర్థం. కాబట్టి ఎవడైతే ఈ దేహమే నేను అనే అజ్ఞానాన్ని ప్రక్కన పెట్టి తన స్వరూపమునందు నిలిచి ఉన్నవాడై ఆ ఆత్మతత్వాన్ని మననము చేస్తూ ఉంటాడో వాడు ముని అనబడును. మననాన్ మునిహి. కాబట్టి ఆ మునులందరూ కూడా ఈ ఆత్మతత్వమును తెలుసుకుని ఈ జ్ఞానమును పొంది పరాం సిద్ధిం గతాహ, గొప్ప సిద్ధిని పొందినారు. ఇతహ అంటే ఈ సంసారము నుండి చాలా ఉత్కృష్టమైనటువంటి సిద్ధిని పొందినారు. సిద్ధి అంటే ఏమిటి? మళ్ళా సిద్ధి అంటే కూడా సమాజంలో చాలా మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. సిద్ధి అంటే మామూలుగా ప్రకృతి సహజములైన విషయములు ఏవైతే ఉంటాయో దానికంటే విరుద్ధంగా ఏదైనా ఒకటి చేస్తే దానిని సిద్ధి అని అంటారు. మామూలుగా మీకు కంటికి కనపడుతో ఇది ఇలాగా అవ్వడానికి వీల్లేదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని మీకు అనిపించిన దాన్ని ఎదురువాడు చేశాడనుకోండి, చేస్తే వాడిని అమెరికాలోనూ మైండ్ ఫ్రీక్ అని అంటారు. అలా చేస్తూ ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే కాయిన్ తీసుకుంటాడు, తీసుకుని గ్లాస్ టాప్ టేబుల్ ఉంటుంది ఆ పైన పెడతాడు, టేబుల్ మీద ఇలా ఇలా పెడతాడు పైన, అది గ్లాస్ టాప్, చెయ్యిని అడుగును పెడతాడు, పెట్టి ఆ కాయిన్ని ఆ గ్లాసులోంచి చేతిలోకి వచ్చిట్లాగా సాగతీస్తాడు, అలా తీస్తాడు. టేబుల్ మాత్రం చిల్లు పడదు, ఏమీ పడదు, అంతా మీరు చూస్తుండగా 500 మంది చూస్తుండగా చేస్తాడు ఆ పని, కెమెరాలతో సహా. హీ డస్ దాట్. అదే అతన్ని అమెరికాలో ఏమంటారంటే మైండ్ ఫ్రీక్ అని అంటారు. అతను ఉన్నాడు, క్రిస్ అని ఒక అతను ఉన్నాడు, యంగ్ మ్యాన్, మైండ్ ఫ్రీక్ అంటారు అతను. అతను లాస్ వేగస్లోనూ అక్కడ కూడా ఇటువంటి షోలు ఇస్తాడు, చాలా డబ్బు సంపాదించుకుంటాడు, షోకి చాలా డబ్బు వసూలు చేస్తాడు, మైండ్ ఫ్రీక్ అంటాడు. అదే అతనే ఇండియాలో ఉండుంటే గాడ్ మ్యాన్ అయ్యి ఉండేవాడు. సో అంటే ఏది ప్రకృతి యొక్క ధర్మములకు విరుద్ధమో దానిని చేస్తే వాడు గొప్పవాడు. ఇప్పుడు ఒక మీరు, నేను ఇప్పుడు ఇలాగ నా ముందు మీరు అద్దం పెట్టారనుకోండి, నేను అద్దం పెడితే ఏమవుతుంది, నా ముఖం దాంట్లో కనపడుతుంది అంతే కదా. కనపడితే దాంట్లో గొప్ప ఏముంది? గొప్ప ఏం లేదు. కానీ మీరు నా ముందు అద్దం పెడతారు, పెడితే నేను దానికేసి ఇలాగా గంభీరంగా చూస్తాను, అద్దం పగులుతుంది, పగిలితే నేను గొప్ప మహాత్ముడిని. మహాత్ముడికి మహాత్ముడు కానివాడికి నిదర్శనం ఏమిటంటే, ఎవళ్ళ దగ్గర అయితే ఏ మహాత్ముని ముందు, దేవాలయంలో జరగాలి ఈ పని, పైగా మామూలుగా మార్కెట్లోనో లేకపోతే ఇంట్లోనో కాదు, దేవాలయానికి తీసుకెళ్ళి ఏ మహాత్ముని ముందు అద్దం పెడితే ఆయన అలా చూడగానే అది టప్ మన పగిలిపోతుందో ఆయన మహాత్ముడు. పగలలేదనుకోండి, ఏదో అందరితో పాటు ఇంకో సన్యాసి, సీదా సాదా సన్యాసి. ఇది ఉంది, ఈ అభిప్రాయం ఉంది. సో పీపుల్ ఆర్ క్రేజీ, దే ఆర్ లైక్ దాట్. కాబట్టి దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్.
కాబట్టి సిద్ధి అంటే గాల్లో ఎగురితే సిద్ధి, నీళ్ల మీద నడిస్తే సిద్ధి, ఏవో సిద్ధులు ఇలాగ. కాబట్టి ఇటువంటి సిద్ధులు పూర్వం దూరంగా ఉన్నదాన్ని చూస్తే సిద్ధి అన్నారు. ఇప్పుడు ఏమైంది? దూరదర్శన్ వచ్చింది. దూరంగా ఉన్నది వింటే సిద్ధి అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఆకాశవాణి వచ్చింది. పురాణాల్లో ఆకాశవాణి ఉంటుంది, ఇప్పుడు ఆకాశవాణి వచ్చేసింది. ఆకాశవాణి కాదు, క్లౌడ్ కంప్యూటింగ్ అని ఒకటి వచ్చింది, మీరు గమనించారో లేదో. అంటే మీ కంప్యూటర్కి కావలసినటువంటి మెమొరీ అదంతా కూడా క్లౌడ్లో ఉంటుంది. ఆ క్లౌడ్ నుంచి మీరు తీసుకుంటూ ఉంటారు. ఎటు వచ్చి ఆ క్లౌడ్లో పెట్టిన వాడు ఒకడు ఉంటాడు. క్లౌడ్లో అంటే నిజంగా క్లౌడ్లో పెట్టాడని కాదు, అదొక టెక్నికల్ టర్మ్. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ముఖం ఫోటో తీసుకుని క్లిక్ అని సెండ్ అని పంపిస్తే ఆ క్లౌడ్, ఆ ఫోటో ఎక్కడికి వెళ్తుంది? క్లౌడ్లోకి వెళ్తుంది, ఆ మేఘాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి వాటి దగ్గరికి అది క్లౌడ్లోంచి దిగిపోతుంది. యు షేర్ యువర్ ఫోటో. మరి సిద్ధమునా కాదా చెప్పండి? సిద్ధే కదా అది. ఒకప్పుడు ఏవి సంభవము కాదు కనుక సిద్ధులు అనబడ్డాయో అవి ఇప్పుడు సంభవములైనాయి, ఫర్ ఎ డిఫరెంట్ రీజన్. కాబట్టి సిద్ధి అనే పదానికి అర్థం ఏమిటంటే దేహాభిమానమును విడిచిపెట్టి తన యథార్థ స్వరూపమును తెలుసుకునుటయే సిద్ధి. పరాం సిద్ధిముపాగతా, అదియే సిద్ధి అనగా అంతకంటే వేరే ట్రిక్కులు మ్యాజిక్కులను సిద్ధిగా మీరు పరిగణించరాదు. ఆ విధంగా అసలు మీరు ఆలోచన చేయనేకూడదు. మంచిది. భాష్యం జ్ఞానానామితి న అమానిత్వాదీనాం కింతరిహి యజ్ఞాది జ్ఞేయ వస్తు విషయానామితి. అదే జ్ఞానం అంటే 13వ అధ్యాయం ఇప్పుడిప్పుడే చదివి ఉన్నారు, మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ భాష్యకారులకు ఇంకా అది బుద్ధి ఎన్ని ఉంటుంది. అక్కడ అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతి, ఆర్జవం ఇత్యాది ఒక 20 లక్షణాలు చెప్పి వీటికి జ్ఞానం అని పేరు పెట్టారు. ఈ ఆత్మజ్ఞానం అనేది ఆ 20 వాటి కంటే గొప్పది అనియా మీ అభిప్రాయము కాదు. ఎందుకంటే అమానిత్వం, అదంభిత్వం ఇత్యాదులు అవన్నీ ఆత్మస్వరూపంలో పర్యవసానాన్ని చెందుతాయి. ఇప్పుడు మీరు మానము అనగా అహంకారము పెట్టుకున్నారనుకోండి, అంటే మీరు ఆత్మస్వరూపం నుంచి జారిపోయి ఒక మిథ్యా అహంకారంలో నిలిచి ఉన్నారు అని అర్థం. మీరు ఆ మానిత్వాన్ని తిరస్కరించారనుకోండి, అంటే మిథ్యాభూతమైనటువంటి అహంకారాన్ని త్రోసిపుచ్చి మీ స్వరూపాన్ని మీరు పొందినారు అని అర్థం. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం ఉత్తమం, జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం, అంటే జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము అన్నప్పుడు అనేక జ్ఞానములను ప్రస్తావించి వాటిలోకెల్లా ఇది ప్రత్యేకంగా స్పెషల్గా ఉంది అని చెప్తున్నారు కదా. ఆ అనేక జ్ఞానములలో అమానిత్వం, అదంభిత్వం మొదలైన వాటిని మీరు వెయ్యకూడదు. ఎందుకంటే అవన్నీ కూడా ఆత్మజ్ఞానానికి సాధనములు, ఆత్మజ్ఞానంలో పర్యవసానము చెందేవి. కాబట్టి ఆత్మజ్ఞానానికి వాటితో పోలిక అనేది అసందర్భము, అది యుక్తియుక్తము కాదు. కాబట్టి జ్ఞానములన్నింటిలోకి ఉత్తమమైన జ్ఞానము అంటూ ఉంటే ఆ జ్ఞానములన్నింటిలోకి అనే దానికి అమానిత్వము, అదంభిత్వము అనే అర్థం చెప్పే పొరపాటు మీరు చేయవద్దు. అయితే మరి ఏమిటి ఆ జ్ఞానములన్నింటిలోనూ అంటే యజ్ఞమునకు సంబంధించిన జ్ఞానము గలదు. ఇప్పుడు అమానిత్వం ఉన్నది. అమానిత్వం అనేది అంటే అహంకారము లేకుండుట, వినయము అని అనుకోండి. వినయము, వినయము అనేది బాహ్య వస్తువుకు చెందిన ధర్మమా తన స్వరూపానికి చెందిన ధర్మమా అని చూసుకుంటే అది బాహ్య వస్తువుకు చెందిన ధర్మం కాదు, తన స్వరూపానికి చెందిన ధర్మం. కాబట్టి వినయమును గురించి తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకుంటే వీడు స్వరూప జ్ఞానాన్ని పొందినట్టే అవుతుంది తప్ప తనకంటే భిన్నమైన ఇతర వస్తువు యొక్క జ్ఞానముగా అది పరిగణించబడదు. కానీ మీరు యజ్ఞం తీసుకోండి, యజ్ఞము, యజ్ఞం చేయాలంటే అదేమంత తేలిక కాదు, చాలా కష్టమైన విషయం.
దానికి విధి అది ఉంటుంది. ఆ విధిని అది బాగా తెలుసుకుని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మంచి పరిజ్ఞానంతో యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది. కానీ యజ్ఞము ఆత్మస్వరూపంలో భాగమా లేక అనాత్మయ అంటే అనాత్మ. ఎందుకంటే యజ్ఞం కర్మ, కర్మకు ఆత్మ కర్మకు ఆశ్రయం కాదు. కర్మ అంతా కూడా ప్రకృతిలో భాగముగా ఉంటుంది. కాబట్టి యజ్ఞము ఆత్మకు చెందినదా అనాత్మకు చెందినదా? అనాత్మకు చెందినది. యజ్ఞము యొక్క ఫలము స్వర్గము, అది ఆత్మయ అనాత్మయ? అనాత్మ. కాబట్టి యజ్ఞము యొక్క జ్ఞానము మనచేత తెలియబడే జ్ఞేయ వస్తువు అనగా అనాత్మ యొక్క జ్ఞానము. డ్యాన్స్ యొక్క జ్ఞానం ఉందనుకోండి, డ్యాన్స్ ఒకప్పుడు సమాజంలో డ్యాన్స్ చేయటము అది తలవంపులుగా భావన చేసేవారు. తలవంపులు శిష్ట గృహాలలో ఎవళ్ళు డ్యాన్స్లో అవి చేసేవారు కాదు. ఈ మధ్యకాలంలో డ్యాన్స్ అన్నది ఒక అకాంప్లిష్మెంట్ కింద భావన చేస్తున్నారు. యంగ్ లేడీస్ అమ్మాయిలు ముందు డ్యాన్స్ నేర్చేసుకుని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుండగా డ్యాన్స్ నేర్చేసుకుని అరంగేట్రం అనేది ఒకటి ఉంటుంది. ఇది మోర్ ఇన్ తమిళనాడు. ఆంధ్రాలో ఈ గాడుపు కొంచెం తక్కువ, తమిళనాడులో ఈ గాడుపు ఎక్కువ. అరంగేట్రం చేసి, అరంగేట్రం అంటే ఏమిటి, మీలాంటి పెద్దలందరినీ పిలిచి మీ ముందు ఆ అమ్మాయి తనకున్న నాట్యకళను ప్రదర్శిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అరంగేట్రం అయి ఉంటుంది. ఆ పదం ఏమో నాకు తెలియదు, తమిళ పదం అది. సో కనుక అదొక కళ, అదొక విద్య. జ్ఞానము తెలుసు ఉండాలి. నేను డ్యాన్స్ చేయడం అంటే మాట్లా జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానము, ఆత్మకు చెందినదా అనాత్మకు చెందినదా? అనాత్మ జ్ఞానం. కాబట్టి ఈ విధంగా ఆత్మస్వరూపంలో పర్యవసానం చెందేటువంటి అమానిత్వాది జ్ఞానములతో ఆత్మజ్ఞానానికి పోలిక కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఏమిటి పోలిక? యజ్ఞము ఇతర అనాత్మ విషయములైన జ్ఞానములన్నింటికంటే ఆత్మ విషయకమైన జ్ఞానము శ్రేష్టము అనే అభిప్రాయం. ఓకే, యజ్ఞాది జ్ఞేయ వస్తు విషయాణం, తెలియబడే వస్తువులు యజ్ఞము నాట్యము ఇత్యాది తెలియబడే వస్తువులకు చెందిన జ్ఞానములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలోకి ఈ ఆత్మజ్ఞానము ఉత్తమమైనది. ఎందుకని ఇది ఉత్తమము అంటే, తానిన మోక్షాయ, ఆ జ్ఞానములు గొప్పవి ఏమీ సందేహం లేదు, కానీ మోక్షానికి పనికొచ్చేవి కాదు. మోక్షానికి పనికిరావాలి కదా. ఇప్పుడు వసంత కుసుమాకర రసం చాలా గొప్పది, కానీ మనకి కడుపులో నొప్పి తగ్గిస్తుందా? దట్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి చాలా గొప్ప మందు అంటే వాట్ డస్ ఇట్ మీన్? మనకున్నటువంటి వ్యాధిని తగ్గించేది మనకు కావాలి. ఒకప్పుడు మన వ్యాధిని తగ్గించేది అంత గొప్పది కాకపోవచ్చు, అయినా కూడా మనకి అది కావాలి. ఇప్పుడు జ్వరంగా ఉందనుకోండి, జ్వరంగా ఉంటే డోలో ట్యాబ్లెట్ రూపాయికి రెండు వస్తాయి. ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. మనకు అది కావాలి తప్ప వసంత కుసుమాకర రసం మకర ధ్వజం చేయడానికి 6 నెలలు పడుతుంది. తులం ఖరీదు 2000 రూపాయలు ఉంటుంది అంటే అది ఎందుకు మనకి? దానివల్ల ఉపయోగమే ఉంటుంది. డోలో అనే ట్యాబ్లెట్ ఉంది, పారాసిటమాల్, అది వేసుకుంటే సరిపడుతుంది. కాబట్టి ది పాయింట్ ఈజ్ యజ్ఞాలు యాగాలు పెద్ద పెద్ద కళలు ఈ జ్ఞానములన్నీ మీకు ఇన్ ద చిప్స్ ఆర్ డౌన్ అని అంటారు. అంటే ఒక సంకట స్థితి వచ్చినప్పుడు అవి ఏమీ ఉపయోగపడవు. అయితే మీరు అడగచ్చు, ఏమంటే ఈ ఆత్మజ్ఞానము ఆత్మ అనాత్మ వివేకము ఇది ఉపయోగపడుతుందా అంటే తప్పకుండా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను నిన్న మీకు చెప్పాను, మీకు సంసార దుఃఖము మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన ప్రతి సందర్భంలో కూడా మిమ్మల్ని ఒకసారి మీరు గిచ్చుకుని గిచ్చుకోవడం ఎందుకంటే ఆ సంసారంలో బాగా మునిగిపోయి ఉంటారు, దాని నుంచి బయటపడడం కోసం గిచ్చుకుని మీకు మీరు చెప్పుకోవాలి. ఏమని కళ్ళు మూసుకుని, నేను శుద్ధ చిన్మయుడను, ఈ సంసారము ప్రకృతి, ఈ ప్రకృతి యొక్క ధర్మములు నాకు చెందవు అని మీరు అనుకోండి. యు సే దట్ టు యువర్ సెల్ఫ్ విత్ సమ్ ఎంథూజియాజం తోటి మీరు ట్రై చేయండి, యు బికమ్ ఫ్రీ. కాబట్టి ఆ జ్ఞానం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? గీతా క్లాస్ నుంచి వచ్చింది. గీతా క్లాస్ కాకుండా
మీరు ఒక సంవత్సర కాలం పురాణం విన్నా కూడా ఆ మాట మీకు వినపడను కూడా వినపడదు. కాబట్టి ఇది మోక్షమును ఇచ్చేటువంటి జ్ఞానం. మోక్షము అంటే ఏమిటి? మోక్షము అంటే మళ్ళీ కూడా సమాజంలో ఉండే మిస్కన్సెప్షన్స్ యొక్క మిస్కన్సెప్షన్స్ అంటే రాంగ్ ఒపీనియన్స్ హద్దే లేదు. సో మోక్షము అంటే ఏమిటి? ఏదో విమానం వస్తుంది, దాంట్లో కూర్చుని ఎక్కడికో వెళ్తాడు, అది మోక్షము అని అలాగా దాన్ని ఆ విధంగా నిర్ధారణ చేసి పెట్టారు. ఓ కథ చెప్పడం, తుకారాం అనే ఆయనకి మోక్షం వచ్చింది. ఎలా వచ్చింది? విమానం వచ్చేసింది, ఆయన రమ్మని కంగారు పెట్టేశారు వాళ్ళు. ఆ సునందుడు నందుడు విమానంతో పాటు వాళ్ళు కూడా వస్తారు, ఏజెంట్స్. వాళ్ళకి ఏజెంట్స్ అంటారు ఆధునిక పరిభాషలో, పురాణ పరిభాషలో పార్షదులు అని అంటారు. నేను పార్షదులు అంటే మీరు ఇబ్బంది పడతారేమో అని ఏజెంట్స్ అని నేను అన్నాను. ఆ పార్షదులు వచ్చి, ఏమయ్యా తుకారాం రారా అన్నారు. ఆయన వెళ్ళి విమానంలో కూర్చుంటో, మరి నా భార్య కూడా ఉంది అంటే, సరే అయితే మరి రమ్మను కంగారు పెట్టు, రమ్మను, ఆలస్యం చేయడానికి వీర్లేదు. అరే భార్యకి వైకుంఠానికి తీసుకెళ్ళడానికి అంగీకరించిన వాళ్ళు ఒక్క రెండు నిమిషాలు ఆగచ్చు కదా, ఆవిడ అనుకోకుండా మరి సర్దుకు రావద్దా, పోనీ ఆవిడైనా పోనీ వైకుంఠానికి పోవచ్చు అంటే, ఆవిడ సమస్య ఏమిటంటే గిన్నెలు తోముకుంటూ ఆగిపోయింది ఆవిడ. ఆ స్టోరీ గుర్తొచ్చినప్పుడల్లా నా మనస్సు ఖేదాన్ని పొందుతుంది. ఎందుకంటే మన సమాజంలో స్త్రీని ఆఖరికి గిన్నెలు తోముకోవడం కారణంగా మోక్షాన్ని పోగొట్టుకునే స్థితికి మనం పట్టుకొచ్చాము అని నాకు అనిపిస్తుంది. నాకు అలా ఆ స్టోరీ నాకు అలా దర్శనమిస్తుంది. మీకు చక్కగా బాగుంది కదని మీరు అనుకోవచ్చు, కానీ నాకేమనిపిస్తుందంటే ఆ స్టోరీ వెనుక ఒక ఫ్యూడల్ మనస్తత్వము దర్శనమిస్తుంది. అంటే ఆ గిన్నెలు తోముకోవడం సమస్య తుకారాముకి లేదు కనుక ఆయన విమానం ఎక్కేసి మోక్షానికి వెళ్ళిపోయాడు. పాపం ఆ వెర్రి తల్లి గిన్నెలు తోముకోవడం అనే కంగారులో ఉండిపోయింది కనుక ఆవిడికి మోక్షం చేజారిపోయింది. ఈ కథ విన్నారా లేదా మీరు? మోక్షమును ఆ స్థితికి తీసుకురావటం అన్నది చాలా దురదృష్టం. అంచేతనే నేను అంటాను, పురాణముల ఊబిలో సమాజము దిగిపోయి ఉన్నది అని అనిపిస్తుంది. పురాణ గాథల యొక్క ఊబిలో వెరీ అన్ఫార్చునేట్. మోక్షము అంటే ఫ్రీడమ్. మోక్షం అనే దానికి అర్థం చెప్తా మీరు గమనించండి, ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే తెలుస్తుంది కదా, భారతదేశానికి ఏమిటి వచ్చింది 1947లో, అదే మోక్షము అంటే ఫ్రీడమ్. ఫ్రీడమ్ ఫిజికల్ ఫ్రీడమ్, ఆర్ వీ టాకింగ్ అబౌట్ దాట్? నో. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే ఏమిటి? ఇప్పుడు జైల్లో పెడతారు, చెర్లపల్లి జైల్లో పెడతారు, వాళ్ళకి ఫిజికల్ ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు లోపలే ఉండాల్సి ఉంటుంది. అక్కడ హాయిగా ఉంటుంది, అదేమీ సమస్య కాదు, కానీ ఇటు గేటు దాటి వెళ్ళడానికి ఉండదు, ఫిజికల్ ఫ్రీడమ్ ఉండదు. జైల్లోంచి బయటకు వచ్చేప్పుడు అక్కడ ఒక పెద్ద పోలీసు మంచి బుగ్గ మీసాలో తను నిలబడి ఉంటాడు ఆ గేటు దగ్గర. సింగిల్ ఫైల్లో బయటికి రావాలి, ఇద్దరు ముగ్గురు పక్క పక్కన రావడానికి వీర్లేదు. సింగిల్ ఫైల్లో అక్కడ నిలబడి ఉంటాడు, పక్కన టేబుల్ వేసుకుని ఒకడు కూర్చుని ఉంటాడు, పెన్ను కాగితం పెట్టుకుని రిజిస్టర్తోటి. వెళ్ళేప్పుడు లెక్క చెప్తాడు, లెక్క రాసుకో చెప్పు, ఒకటి వెళ్ళవయా, రెండు, అలా లెక్క చెప్పి బయటికి పంపిస్తాడు. అక్కడంతా రికార్డు. ఓసారి ఈ మంగళం నాకు అయింది, అందుకోసం చెప్తున్నా. లెక్క చెప్పి వదులుతాడు, అంటే జైల్లోంచి ఎంతమంది బయటికి వెళ్ళారో బిగ్గరగా లెక్క చెప్పాలి, వచ్చేప్పుడు లోపలికి వెళ్ళేప్పుడు కూడా లెక్క చెప్తాడు. ఆ లెక్క ఈ లెక్క సరిపడాలి. అంటే మన దగ్గరున్న ఇన్మేట్స్ ఎవళ్ళు కూడా పారిపోలేదు అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అది ఫిజికల్ ఫ్రీడమ్ లేదు. సో ఇక్కడ మోక్షము అంటే అదే కాదు, కాదు. ఫిజికల్ ఫ్రీడమ్ని కూడా కారాగార విముక్తి అంటారు, దానికి కూడా ముక్తి అనే పేరు. కారాగార మోక్షము, ఆర్ వీ టాకింగ్ అబౌట్ దట్? నో. పొలిటికల్ ఫ్రీడమ్ అని ఇంకొకటి ఉన్నది. ఇప్పుడు డిక్టేటర్షిప్స్ ఉంటాయి, దాంట్లో జనులు ఓటు వేయడము, తమ నాయకుడిని తామే ఎన్నుకోవడము అనేది ఏమి ఉండదు. మనకి పాకిస్తాన్లో యాహ్యా ఖాన్ ఇలాగంటి డిక్టేటర్స్ ఉండేవారు, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో యూరప్లో హిట్లర్ అనే డిక్టేటర్ ఒక ఆయన ఉండేవాడు. మన ప్రాచీన కాలంలో కూడా రాముడు మొదలైన యుధిష్ఠిరుడు, అదే ధర్మరాజు గారు, శ్రీరాముడు, వీళ్ళందరూ కూడా
వాళ్ళు మోనార్క్స్, బెనవలెంట్ మోనార్క్స్ అంటే ప్రజాక్షేమమును చేసేటువంటి క్షత్రియ రాజులు. వాళ్ళు కూడా ఏమీ డిక్టేటర్షిప్ అయ్యే తప్ప వాళ్ళు ఏమీ ఎన్నికైన వారు కాదు. ఆ రోజులకు అది సరిపడింది. ఈ రోజుల్లో పొలిటికల్ ఫ్రీడమ్ ఉండాలి మాకు, డెమోక్రసీ. చైనాలోనూ అక్కడ పెద్ద పెద్ద ఘర్షణలు అవి జరిగినాయి. హాంకాంగ్లో ఆ మధ్యన పెద్ద ఘర్షణ జరిగింది. దేనికోసం? పొలిటికల్ ఫ్రీడమ్. ఓ 10 ఏళ్ల క్రితం ఎప్పుడో చైనాలో టియనాన్మెన్ స్క్వేర్లో బీజింగ్లో పెద్ద ఘర్షణ ధర్నా ఏదో జరిగింది. దేనికోసం? పొలిటికల్ ఫ్రీడమ్. భారతదేశానికి ఉన్నటువంటిది ఏమిటి? పొలిటికల్ ఫ్రీడమ్. పొలిటికల్ ఫ్రీడమ్ అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. ఆ టీవీ ఛానల్స్లో, ఇంగ్లీష్ ఛానల్స్లో ఆ ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారిని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాడు. ఆయన మీద ఉన్నవి లేనివి ఏదైనా కల్పించి మాట్లాడేస్తాడు. ఏకవచనంలో కూడా మాట్లాడేస్తాడు. ఏ రకమైన రెస్పెక్ట్ చూపించాల్సిన అవసరం లేదు. ఆయన పేదలకి మంచి చేయాలి అని అన్నాడు అనుకోండి, ఇదిగో పేదలకు మంచి చేయాలంటున్నాడు కదా, ఇది నిజంగా పేదల మీద ప్రేమ, లేకపోతే ఏదైనా దీని వెనకాల కుట్ర ఏమైనా దాగి ఉన్నదా అని వీడు ప్రశ్న అడుగుతాడు. అంటే కుట్ర దాగి ఉన్నది అని వాడు సమాధానం చెప్తాడు. ఇదంతా చూపించేస్తూ ఉంటాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ ఫ్రీడమ్. ఆర్ వీ టాకింగ్ అబౌట్ దట్? నో. మరి ఇంకేమిటి ఫ్రీడమ్ ఇక్కడ అంటే? చూడండి, యువర్ ఫ్రీడమ్. ఇప్పుడు మీరు జీవితంలో ధనాన్ని సంపాదించుకుని, భోగ సాధనాలని ప్రోగు చేసుకుని, ఇల్లు వాకిలి అంతా ఏర్పాటు చేసుకుని, ఎన్నో కష్టాలకి ఓర్చి మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఇంకా శేష జీవితాన్ని దుఃఖమనే ప్రసక్తి లేకుండా జీవించాల్సి ఉంటుంది కదా. మరి జీవించగలుగుతున్నారా? లేదు. దుఃఖము యొక్క పంజాలో జీవిస్తూ ఉంటారు. అలాగే ఏ ఏ అంశములలో మనకి భయము లేక అభద్రత గలదో ఆ అంశములన్నింటికీ మనం చేయాల్సిన ఏర్పాట్లన్నీ మనం చేసుకున్నాము. వర్షం వస్తే తడిసిపోతామేమో కాబట్టి పైన రూఫ్ వేసుకున్నాము. ఎవరైనా ఇంట్లోకి వచ్చి మన సామాన్లు ఎత్తుకుపోతారేమో కాబట్టి ఆ కాంపౌండ్ వాల్ కట్టుకున్నాము, గోడలు కట్టుకున్నాము, తలుపులు పెట్టుకుని తాళాలు వేసుకుంటున్నాము. వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. వెన్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఫర్ సెక్యూరిటీ, మనం లోపల ఎలా ఉండాలి? చాలా సెక్యూర్గా మనం ఉండాలి. గొప్ప భద్రతా భావంతో మనం జీవించాలి. కానీ మనం అలా జీవించగలుగుతున్నామా? లేదు. మనకి ఆ అభద్రత అనేది మనల్ని విడిచిపెట్టుటనే లేదు. అంటే శోకము భయము అనేవి మనల్ని అసలు ఏ క్షణంలోనూ విడిచిపెట్టకుండా పట్టుకుని పీడిస్తున్నాయి. పోనీ మనం అంటే లౌకికులము, లోక వ్యవహారంలో ఉన్నాము. యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళు, వాళ్ళు శోకము భయము యొక్క గుప్పిట్లో బతుకుతూ ఉంటారు. తర్వాత ఉపాసకులు ఉంటారు కదా, హనుమద ఉపాసకుడు ఉంటాడు. హనుమంతుడిని ఉపాసన చేస్తున్నానంటాడు. హనుమంతుడు దెయ్యాలని భూతాలని తరివేస్తుందంటాడు. కానీ తను తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతూ బతుకుతాడు. హనుమంతుడు ఉన్నాడే, దెయ్యాలని భూతాలని పిశాచాలని తరిమేస్తాడు. కానీ భవిష్యత్తుకున్న బెంగైన ఆయన ఏం చేయనే చేయడు. ఇది ఎక్కడ ప్రారంభం అండి? ఆ భయాన్ని పోగొట్టద్దా? ఆయన పోగొట్టడు. ఎప్పుడు పోగొడతాడు? ఆత్మరూపుడుగా ఉంటే పోగొడతాడు. మళ్ళీ దాంట్లో అదో మెలిక ఉన్నది. కాబట్టి హనుమంతుడు ఏం చేస్తాడు? భూత ప్రేత పిశాచ శాకిని డాకిని వాటన్నింటినీ కూడా తరిమేస్తాడు. ఇంకెక్కడ చుట్టుపక్కల ఉండవు. కానీ 2016లో నా బతుక ఏమైపోతుందో అనే బెంగని మాత్రం ఆయన ముట్టుకోను కూడా ముట్టుకోవాలి. అలాగే ఉంటుంది. ఈ హనుమద్ ఉపాసకులు దే హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆన్సర్ చేయాలక్కర్లేదా? అవసరం లేదనుకుంటున్నారా? చేయాలి. అంటే అర్థం ఏమిటి? ద్వైతముతో కూడిన ఉపాసన యందు మీకు అభయం అనేది ఎన్నడూ ఉండదు. ఎందుకంటే ద్వితీయాద్వై భయం భవతి. అసలు ద్వైతమే భయహేతువు. కాబట్టి మీకు ఆత్యంతికమైన లేక శాశ్వతమైన అభయము కావాలా అక్కర్లేదా? అదే మోక్షం అంటే. శాశ్వతమైన ఆత్యంతికమైన ఆనందము అంటే శోకము యొక్క అభావము, శాంతి కావాలా అక్కర్లేదా? అదే మోక్షం అంటే. ఇప్పుడు చెప్పండి, మోక్షం అనేది ఇప్పుడు ఇక్కడ జీవించి ఉండగా వస్తుందా? నేను చెప్పిన మోక్షం లేకపోతే చచ్చిపోయిన తర్వాత వస్తుందా? ఇప్పుడే వస్తుంది.
ఇట్ ఈస్ దేర్ విత్ యూ నవ్ ఇట్ సెల్ఫ్. మీరు తెలుసుకుంటే ఇప్పుడే మీకు మోక్షము లభిస్తుంది. తెలుసుకోకపోతే స్వర్గానికి వెళ్ళినా ఒకటే, వైకుంఠానికి వెళ్ళినా ఒకటే. కాబట్టి మోక్షము అనే పదాన్ని పట్టుకుని నేను ఇంత సాగదీశాను. ఎందుకు సాగదీశానంటే సమాజంలో ఉండేటువంటి మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో దానిని కొంత త్రోసిపుచ్చడానికి ఇది అవకాశం. దెర్ఫోర్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నేను ఆ విషయం చెప్పాను. కాబట్టి ఈ యజ్ఞాది విద్యలన్నీ యజ్ఞము అని శంకరులు స్పష్టంగా చెప్తున్నారు. యజ్ఞము, యాగము ఇత్యాది విద్యలన్నీ, ఉపాసన, లౌకిక విద్యలు, ఇవన్నీ కూడా మోక్షాన్ని ఇచ్చేవి మాత్రం కాదు. కానీ ఇదంతు మోక్షాయ, ఈ ఆత్మజ్ఞానం ఏదైతే కలదో ఇది మిమ్మల్ని మోక్షంలోకి తీసుకుపోతుంది. ఇది పరోత్తమ శబ్దాభ్యాం స్తౌతి శ్రోతృబుద్ధిరుచ్యుత్పాదనార్థం. ఇది అంటే ఇది హేతో, ఈ కారణముగా అంటే ఇతర విద్యలేవి కూడా మోక్షాన్ని ఇవ్వలేవు ఎంత గొప్పవైనా కూడా. ఈ ఆత్మజ్ఞానం అనేది మోక్షాన్ని ఇస్తుంది. ఈ కారణంగా ఈ ఆత్మవిద్యను పరజ్ఞానము, పరం జ్ఞానం అంటే సుపీరియర్, సుప్రీం నాలెడ్జ్ అని, ఉత్తమం జ్ఞానం, జ్ఞానములలోకెల్లా ఉత్తమమైన జ్ఞానము అని ఈ విధంగా భగవానుడు దాన్ని కొనియాడుతున్నాడు. స్తౌతి, ఎందుకండి స్తుతించడం? స్తుతించడం ఎందుకండి? చూడండి, జనరల్గా స్తుతి రెండు ప్రయోజనాలు, రెండు రకాలుగా ఉంటుంది. ఇప్పుడు వ్యాపారస్తుడు, వర్తకం చేసేవాడు తన దగ్గరున్న సామగ్రిని అమ్ముకోవడం కోసం దాన్ని స్తుతిస్తాడు. ఇగో వంకాయలు మా దగ్గర, వంకాయలు అమ్ముతున్నాడు అనుకోండి కూరల వ్యాపారి, వంకాయలు తాజాగా ఉన్నాయి, గొప్ప ప్రశ మంచి రుచిగా ఉన్నాయి, తీసుకోండి తీసుకోండి అని వాటిని స్తుతిస్తాడు. వంకాయలను కూడా స్తుతిస్తాడు. స్తుతించి అమ్ముకుని అతనితో ధనాన్ని పొందే ప్రయత్నం. ఇక్కడ అందుకోసం ఇక్కడ స్తుతిస్తున్నాడంటే ఆయన ఏం అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు? ఇది వర్తక సరళి కాదు. ఇది ఈ స్తోత్రం ఏమిటంటే శ్రోతల బుద్ధిలో ఒక రుచిని క్రియేట్ చేయటం కోసం. ఈ విని వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చిదేదో చెప్పాలని వాళ్ళు వస్తారు. వాళ్ళకి నచ్చుబాటు అవ్వాలి. ఏమని చెప్పాలి? చూడు, నీకు పిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లల మీద నువ్వు ఆసక్తి పెట్టుకుని ఉండాలి. వాళ్ళు నీ చెప్పిన మాట వినాలని నువ్వు అనుకుంటున్నావు కదా, అలాగే ఉండాలి, వాళ్ళు వినాల్సిందే కాదండి. పాతికేళ్ళు వచ్చినా కూడా మీ చెప్పిన మాట వినాలి. మరి వాడు వింటలేదంటే నేను నీకో మంత్రం చెప్తాను, తాయెత్తిస్తాను, అది వాడికి కట్టు, వాడు వింటాడు అని చెప్పాలి. నేను అని నేను పాఠం అది చెప్పాలి. ఆ పాఠం చెప్పాలి. ఓ ఆ పాఠం చెప్పినట్లయితే అబ్బో, లేకపోతే ఇంకో పాఠం ఏం చెప్పాలి? మీకేమో భూతప్రేతాలు అనే యొక్క సమస్య ఉన్నదా? ఉన్నదా, భూతప్రేతాలు ఉంటాయి, అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, నా దగ్గర ఓ మంత్రం ఉన్నది, అది మీకు ఇస్తే మీకు భూతప్రేతాలు పోతాయి అని నేనంటే క్యూలో నిలబడతారు మంత్రం కోసం. సో పీపుల్ దే వాంట్ టు లిసన్ వాట్ దే లైక్. వాళ్ళకి ఏది ఇష్టంగా ఉంటుందో అది వినాలని అనుకుంటారు తప్ప ఓపెన్ మైండ్తో తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకోరు. వాళ్ళు తెలుసుకునే మోడ్లో ఉండరు, కాలక్షేప మోడ్లో ఉంటారు. అంచేతనే దాని పేరేమంటే పురాణ కాలక్షేపము అని ఒక ఎక్స్ప్రెషన్ అది. మీరు పురాణానికి వెళ్తే చక్కగా సాయంకాలం పూట గంటన్నర పూర్తయిపోతుంది, తర్వాత ప్రసాదం కూడా లభిస్తుంది, ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొంచెంసేపు టీవీ చూసి పడుకోవచ్చు. ఆ మోడ్లో ఉంటారు తప్ప మనం స్వరూపాన్ని తెలుసుకోవాలి అనే మోడ్లో ఉండరు జనాలు. జనులు అలా ఉంటారు, సంసారం అలా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా బుద్ధి ఎందు ఇదేదో జ్ఞానం ఉన్నదే, మనకి తెలుసున్న జ్ఞానములన్నిటికంటే ఇది చాలా గొప్పది అని శాస్త్రం చెప్తోంది, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, లెటస్ ట్రై దిస్ అని దాని ఎందు ఒక రుచి, ఒక అభిరుచిని, ఇంట్రెస్ట్ని కలిగించటం కోసం చెప్తున్నాడు. ఎందుకు కలిగించాలి ఇంట్రెస్ట్?
ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనం ఎందుకు వినాలి? మనలో ఆ ఇంట్రెస్ట్ ఆయన ఎందుకు క్రియేట్ చేయాలి? అంటే మన మీద ఉండే ప్రేమ అంతే. ఇట్స్ వాట్ ఈస్ కాల్డ్ ద లేబర్ ఆఫ్ లవ్. ప్రేమతో చేసేటువంటి ఎఫర్ట్ తప్ప దీంట్లో ఇక్కడ వంకాయలు బీరకాయలు అమ్ముకునే ప్రయత్నం లాంటిది ఇది కాదు. అందుకోసం స్తుతిస్తున్నాడు ఆయన. ఆ జ్ఞానం ఎట్టిది అంటే యజ్ఞాత్వా యత్ జ్ఞానం జ్ఞాత్వా, ఏ జ్ఞానమును తెలుసుకొని. తెలుసుకోవడం అంటే ఏమిటి? ప్రాప్య, పొంది. ఆ జ్ఞానమును పొంది, ఆ జ్ఞానమును పొంది మునయః, మునులు. మునులు అంటే ఎవరో తెలుసిన ఆయన అర్థం చెప్తున్నారు. మునులంటే మునులంటే లోకంలో అనుకునే మునులకిను భాష్యకారులు చెప్పే అర్థానికి అసలు పోలికే ఉండదు. మునయః మననాన్ మునిహి, మననము అనే పదం నుంచి మునిహి అనే పదం పుట్టింది. సన్యాసినో మననశీలా. ఈ జ్ఞానమును ఎవరు పొందుతారో తెలుసునండి. రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఒకటి సన్యాసిన, త్యాగ స్వభావం కలవాళ్ళయి ఉండాలి. సన్యాసిన అంటే కషాయధారులు అని అర్థం కాదు, త్యాగం అనే స్వభావము కలవారై ఉండాలి. త్యాగము, సాధారణంగా మనుష్యులు త్యాగాన్ని చెయ్యరు. చాలామంది అనుకుంటారు అంటే త్యాగము అనేదాన్ని చెప్తున్నాను నేను, మరోలా మీరు అనుకోకండి. ఇప్పుడు చారిటబుల్ పర్సన్ అని అంట. ఒక భార్య భర్తను గురించి చెప్తుంది ఏమని, నా భర్త చాలా చారిటబుల్ పర్సన్, అంటే ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, అంటే దాత. ఎందువల్ల అంటే దేవాలయాలు కట్టడానికి దానికి ఆయన చాలా ధనాన్ని ఇప్పటికే ఇచ్చి ఉన్నాడు. దాని వెనకాల ఉన్న ప్రేరణ ఏమిటంటే, మీరు ఇప్పుడు 1,000 రూపాయలు దానం చేస్తే అది 100 శతగుణితము అవుతుంది. ఇట్ గెట్స్ మల్టిప్లైడ్ బై 100. మీరు 1,000 దానం చేస్తే ఏమవుతుంది? 100 రెట్లు మల్టిప్లై అవుతుంది. అందుకోసం ఇచ్చాడు ఆయన 1,000. హీఈస్ నాట్ ఎ చారిటబుల్ పర్సన్, హీఈస్ ఎ వెరీ గుడ్ అకౌంటెంట్. ఏమండి, రేపు పొద్దున్న ఎప్పుడైనా దేవుడు కనుక దారిలో కనపడితే ఆ దేవుణ్ణి కాలర్ పట్టుకుని, ఏమయ్యా నేను నువ్వు 100 శతగుణితం అవుతుందని నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నేనేమో ఇప్పటికి 1,00,000 రూపాయలు నేను దానం చేశాను, నాకు 1,00,000 రూపాయలు నష్టమే కనపడుతోంది తప్ప శతగుణితం మాట లేదు కదా, దశగుణితం కూడా కాలేదు, ఏమై వేళాకోళంగా ఉందా, నువ్వు దేవుడు వై ఉండి ఇటువంటి అసత్యాలు ఎందుకు చెప్తున్నావు అని కాలర్ పట్టుకుని అడుగుతాడా? అడగడా చెప్పండి, మీరు అడుగుతాడు. దట్ ఈస్ నాట్ త్యాగ, అది త్యాగము కాదు. అది అదేమిటంటే మీకు దానం చేస్తే మీ దానం నుంచి మీకు వెనక్కి వస్తుంది, ఫలం వస్తుంది. కర్మ, కర్మఫలము. కర్మఫలమును కోరి కర్మను చేస్తున్నారు. కర్మఫలమును కోరి చేసిన కర్మ ఎటువంటి కర్మ అయినా, యజ్ఞయాగాది కర్మ అయినా కావచ్చు, దానము ఇత్యాది కర్మ అయినా కావచ్చు, ఆ కర్మ ఏం చేస్తుందో తెలుసునా? బంధిస్తుంది. కర్మఫలమును కోరి చేసే కర్మ తప్పక బంధిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలకి డొనేషన్స్ ఇస్తారు. ధనవంతులు రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? రాజకీయ పార్టీ వాళ్ళు దే పే బ్యాక్. వాళ్ళకి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏవో చేసి పెట్టి వాళ్ళు దానికి తగిన ప్రతిఫలాన్ని ముట్ట చెప్తారు. అందుకోసం రాజకీయ పార్టీలకు డొనేషన్ ఇస్తారు. కొంతమంది ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలకి డొనేషన్ ఇస్తారు. ప్రధానమైన పార్టీలు అందరికీ ఇస్తూ ఉంటారు డొనేషన్స్, సో దాట్ ఎవడు పవర్లోకి వచ్చినా కూడా మనకి లోటు లేకుండా చేసి పెడతారు అని. అది దానం అంటారా? దాన్ని దానం అనొచ్చా? మరైతే మీరు ఫలమును కోరి దేవుడికి ఇచ్చేటువంటి ధనము కూడా దానం ఎలా అవుతుంది? రాజకీయ పార్టీకి డొనేషన్ లాంటిదే అవుతుంది అది కూడా. మీరు ఒక ఫలాన్ని కోరి దానం చేస్తున్నారు. అది కాబట్టి దానము వేరు, త్యాగము వేరు. సపోజ్ మీరు దానము చేసినప్పుడు ఏ ఫలాన్ని కోరకుండా దానం చేశారనుకోండి, దాన్ని ఏమంటారు? త్యాగము అంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళు క్యాల్కులేటెడ్గానే ఉంటారు, ఎప్పుడూ క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు
వీడికి ఈ పండు ఇచ్చామనుకో, దీంట్లో మనకి ఏం ఉపకారం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏముంటుంది, క్యాల్కులేషన్. వీడికి చిన్న ఉపకారం చేస్తే మనకి ఏమిటి లాభం దీంట్లో, క్యాల్కులేషను. అలా క్యాల్కులేటెడ్గానే ఉంటారు. ఈ క్యాల్కులేటెడ్గా ఉపకారం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ అలా సంసార బంధంలోనే మిగిలి ఉంటారు. వాళ్ళేమీ పైకొచ్చేది ఏమి ఉండదు. ఇట్ నెవర్ హ్యాపెన్స్. కాబట్టి సన్యాసిన అంటే త్యాగశీలాహ, అంటే త్యాగము అంటే అహంకారము మమకారము నాది నేను అనే మాటలు లేకుండగా తన అధీనంలో ఉన్నదానిని సమర్పించి వేయుట, అది మొదటి లక్షణం. అది అంటే దృఢమైన వైరాగ్యము గలవారు అని అర్థం సన్యాసిన. రెండవది మననశీలాహ. లోకంలో మీకు మంచి మనన స్వభావము పాండిత్యము కలిగి వైరాగ్యం లేని వాళ్ళు చాలామంది కనపడతారు. మంచి మంచి విద్వాంసుల యందు వైరాగ్యం ఉండదు, ఉంటే వారు మహాత్ములు. పాండిత్యం ఉంటుంది తప్ప వైరాగ్యం ఉండదు. కొంతమందిలో వైరాగ్యం ఉంటుంది కానీ ఆత్మస్వరూపాన్ని గురించి ఏ సూచన ఉండదు, అనేకములైన సూపర్ స్టిషన్స్లో చిక్కుకుపోయి ఉంటారు. వైరాగ్యం ఉంటుంది కాబట్టి అలా రెండు ఒక చోట ఉండాలి. వైరాగ్యం ఉండి ఆత్మస్వరూపాన్ని మననము చేసేటువంటి స్వభావము కలిగిన వారికి మునయః అని పేరు, ముని. కాబట్టి శుకముని అంటే ఆయన వైరాగ్య సంపన్నుడు, ఆత్మనిష్ఠుడు. వశిష్ఠ ముని, ముని లేక మహర్షి, వశిష్ఠ ముని అనండి, అంటే ఆత్మ వైరాగ్య సంపన్నుడు, ఆత్మనిష్ఠుడు. అటువంటి మునులు సర్వే, అందరూ అంటే ఎక్సెప్షన్ ఏం లేకుండా అందరూ కూడా, ఎవరైతే ఈ జ్ఞానాన్ని పొందుతారో వారందరూ మోక్షాన్ని పొందుతారు. ఎవరు ఈ జ్ఞానాన్ని పొందుతారు, ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి, వైరాగ్యము మననశీలము. మీరు ప్రతిదానికి తలకే ఊపకూడదు. అలా అంటారు తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, డూడు బసవన్న అని ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే ఎద్దును ఒకదాన్ని పట్టుకొస్తాడు, ఓల్డ్ పాత ఎద్దు, బాగా ముసలి ఎద్దు, అది బరువుల్ని లాగలేదు, అటువంటి ఎద్దును ఒకదాన్ని వీడు వేసుకొస్తాడు, దాని నడ్డి మీద ఓ బొంత ఒకటి కప్పుతాడు, దానికి అలంకారం. ఎద్దుకి అలంకారం ఎందుకు, వీడి దృష్టిలో అది అలంకరిస్తాడు. అలంకరించి దానికి బొట్టు ఏదో పెడతాడు, దానికి బస దానికి కొంత ట్రైనింగ్ ఇస్తాడు, దాని కాళ్ళకి గజ్జలు కడతాడు. మన వాళ్ళు పశువులకి ఇన్ని ఎన్ని చేస్తారంటే ఆ పశువు పర్మిషన్ అడిగి చేయాలి అసలు నిజానికి, అదేం లేదు చేసుకుంటూ పోతారు. సో కాళ్ళకి గజ్జలు కడతాడు, కట్టి తీసుకొస్తాడు, ఓ చిన్న తూతూ బాకాలంటే ఒకటి పట్టుకొస్తాడు, తూ ఊతూ ఉంటాడు. అదేవి అతనికి ఏమి సంగీత పరిజ్ఞానం ఉండే వదడు, ఊరికే మన అటెన్షన్ డ్రా చేయటం కోసం అలా కొంత హడావిడి చేస్తాడు. ఈ పిల్లలందరూ చేరతారు, పెద్దవాడు కూడా వస్తాడు. అప్పుడు ఆ బసవన్న, ఆ ఎద్దుకి బసవన్న అని పేరు, మళ్ళీ అదొక పేరు, ఏ బసవా, ఈ యజమాని ఈ గృహస్థు అక్కడ ఉన్నాడు చూడు పెద్ద ఆయన, ఆయన మంచి దాన స్వభావం గల వాళ్ళ కనపడుతున్నాడు రా, నువ్వేమంటావు బసవా అని అడుగుతాడు. అంటే అది తలకాయ ఉంటుంది. ఆ రకంగా వెళ్ళడం, ఓ పెద్ద ఆయన ఎవడో ఉంటారు ఆయన చెప్పిన దాని ఇంటికి తలకాయ ఊపడం, అదేదో ఆధ్యాత్మికత అనుకోవడం, అదంతా కూడా అర్థం లేని మాటలు. మీరు చెప్పిన దానికల్లా తలకాయ ఊపకూడదు, చెప్పిన దాన్ని ప్రతిదాన్ని ఓపెన్ మైండ్తో విని పరిశీలించాలి. ఇప్పుడు భూతాలు ప్రేతాలు ఉందని ఎవడో చెప్తాడు, అక్కడ మీరు తలకాయ ఊపి భూతాలు ప్రేతాలు అంతా అనవసరం అని నేను అన్నాను అనుకోండి, ఇక్కడ తలకాయ ఊపితే ఉపయోగం ఏంది? మీ ఆలోచన ఏదో మీకు ఉండాలి, మీ స్వంత ఆలోచన మీరు చేయాల్సి ఉంటుంది. అటు దాన్ని మననశీలము అని అంటారు. మోక్షం గురించి నేను ఏదో కథ చెప్పాను, తర్వాత మోక్షస్వరూపాన్ని గురించి మీకు ఒక ఐడియా ఇచ్చాను నేను, యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ ఓపెన్ మైండ్తో. అంతేగాని ఆయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా అంటే మరి నీ మాట ఏమిటి? ఆయన చెప్పింది కరెక్టా, నీకు వీడు చెప్పింది కరెక్టా, అంటే నీకు తెలిసింది కరెక్ట్ అవుతుంది తప్ప వాడెవడో చెప్పింది వీడెవడో చెప్పింది కరెక్ట్ అవుతుందా, లేకపోతే మీకు తెలిసింది కరెక్ట్ అవుతుందా? మీకు తెలిసిందే కరెక్ట్ అవుతుందా? అస్తు. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందినారో వారందరూ కూడా
ఏం పొందారు? పరాం సిద్ధిం, గొప్ప సిద్ధిని పొందినారు. ఏమిటా గొప్ప సిద్ధి? మోక్షాఖ్యాం, మోక్షము అనేటువంటి గొప్ప సిద్ధిని పొందినారు. ఆ సిద్ధికి మోక్షము అని పేరు. ఎప్పుడు కూడా మోక్షము అనే పదాన్ని డీమిస్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. మోక్షాన్ని మిస్టిఫై చేసి పెడతారు. మోక్షం అంటే ఏమిటి? వైకుంఠంలో ఆ విష్ణువు యొక్క ప్యాలెస్ ఒకటి ఉంటుంది, దానికి దగ్గరలో వీడు ఉంటాడు, అది మోక్షం అంటాడు. అంటే అంతా మిస్టిఫై చేసి కూర్చున్నారు. ఏది వైకుంఠం? ఏది ఎక్కడుందో ఏమో. విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి, వీడికి కూడా నాలుగు చేతులు ఉంటాయి, అది మోక్షము అని చెప్తాడు. చెప్తే అబ్బో అని వీడు తలకాయ కళ్ళు పైకి పెట్టేసి, అమ్మ బాబోయ్ అలాగా నాలుగు చేతులు ఉంటాయే అని వీడు చాలా ఉత్కంఠభరితుడైపోతాడు. సపోజ్ మీకు నాలుగు చేతులు వచ్చాయనుకోండి, ఏమవుతుంది? క్యా హోనే వాళ్ళ హే బోలో, లేనిపోని సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. కాబట్టి మోక్షానికి విష్ణువు నీలమేఘశ్యాముడు, వీడు కూడా నీలమేఘశ్యాముడు అవుతాడు. అది మోక్షం ఎలా అవుతుంది? అది మోక్షం ఎలా అవుతుందండి? ఆయనకు మెడలో కౌస్తుభం ఉంటుంది, వీడికి కూడా కౌస్తుభం ఉంటుంది, అది మోక్షం ఎలా అవుతుంది? ఇది ఎలా ఉందంటే, నరేంద్ర మోడీ గారు కోర్టు తొడుక్కున్నారో, అది ఎవడో కొనుక్కుని మళ్ళీ ఇంకొకటి తొడుక్కున్నాడు, అలా ఉంది అది. అది మోక్షం ఎలా అవుతుంది? మోక్షము అంటే ఏమిటో చెప్తున్నారు ఆయన. ఇతః అస్మాత్ దేహబంధనాత్ ఊర్ధ్వం గతాః ప్రాప్తాః. ఇతః అంటే ఇక్కడ నుండి, దీని నుండి మోక్షము, దీని నుండి మోక్షము, దీని నుండి ఇప్పుడు మోక్షము అనేది ఎప్పుడూ కూడా ఆపేక్షికంగా ఉంటుంది. అంటే ఏమిటి? వాణ్ణి విడిచిపెట్టేశారు అంటే ఎక్కడ నుండి విడిచిపెట్టారు? జైలు నుండి విడిచిపెట్టారు అని ఉంటుంది. ఒక బంధం ఉంటేనే మోక్షము. అలాగే ఇక్కడ వీడికి మోక్షం ఉంటుంది అంటే ఏమిటి? ఈ దేహము యొక్క బంధము నుండి వాడు విముక్తుడవుతాడు, దేహబంధం నుండి విముక్తుడవుతాడు. అయితే దేహబంధము నుండి విముక్తుడవుతాడు అన్నదానికి రెండు రకాలుగా చెప్తారు సందర్భాన్ని బట్టి. అంటే వీడు దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికో స్వర్గానికో ఎక్కడికో పోతాడు, అయింది, అక్కడికి మోక్షం వచ్చింది కదా, అది కూడా మోక్షమే. ఈ శిథిలమైపోయిన దేహంతో రోగాలకి అలవాలమైన దేహము, హార్ట్ పనిచేయదు, లివర్ పనిచేయదు, కిడ్నీ పనిచేయదు, ఏవి పనిచేయవు, దాంతో సతమతం అవడం కంటే అమ్మయ్య మోక్షం వచ్చింది ఆయనకి అని అనుకుంటారు కదా, అది కూడా మోక్షమే. సో ఆర్ వీ టాకింగ్ అబౌట్ దాట్? నో. ఇక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు. దేహత్యాగము చేసి ఆ పరమాత్మలో విలీనమైపోయినాడు అని విదేహముక్తి అంటారు. అలా చెప్పచ్చు. ఆత్మజ్ఞానమును పొంది ఉన్నట్లయితే జీవించి ఉండగా దేహత్యాగం అవుతూనే పరమాత్మలో విలీనమైపోతాడు, అది మోక్షము అని చెప్పచ్చు. అలా చెప్పచ్చు, తప్పేం కాదు. లేదా జీవించి ఉండగానే, ఎప్పుడు కూడా వేదాంతులు ముక్తి అనేదాన్ని జీవన్ముక్తిగాను వర్ణిస్తారు, విదేహముక్తిగా కూడా వర్ణించడము కలదు. జీవించి ఉండగానే ఈ దేహము యొక్క బంధము నుండి విముక్తుడైపోతాడు. ఊర్ధ్వం, ఎలా విముక్తుడవుతాడు? ఈ దేహమే నేను అనే తాదాత్మ్యము నుండి పైకి పోతాడు. పైకి వెళ్ళడము అనగా ఈ దేహమే నేను అనే తాదాత్మ్యాన్ని విడిచిపెట్టి ఈ దేహము ప్రకృతి, నేను క్షేత్రజ్ఞుడను, పురుషుడను, చైతన్య స్వరూపుడను అని సాక్షి రూపంగా ఆ దేహాన్ని దర్శిస్తూ ఉండడమే దేహబంధము నుండి విముక్తి. దానికి దేహత్యాగం చేయనక్కర్లా, బతికుండగా కూడా అటువంటి మోక్షము లభిస్తుంది. కాబట్టి దేహము నుండి ఫిజికల్గా దేహాన్ని విడిచిపెట్టి ఎక్కడికో పోతే మోక్షము అంటే వాటి దేహత్యాగం చేయాల్సి ఉంటుంది, అదొక రకం మోక్షం. కానీ దేహం ఉండగానే దేహాభిమానం నుండి విముక్తుడైనాడు అన్నారనుకోండి, అది మోక్షమే. అటువంటి మోక్షము మన అందరికీ అనుభవంలో ఉన్నదియే, ఇటొచ్చి స్థాయిగా లేదు తప్ప అనుభవంలో ఉన్నదియే. ఇప్పుడు మీరు నిద్రపోయారు, దేహబంధం నుంచి విముక్తి వచ్చేసిందా రాలేదా? వచ్చేసింది. మరి మోక్షమే కదా అది, మోక్షమే. కానీ
అలాగ కొద్దిసేపు ఉండి మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాం. కాబట్టి దాన్ని స్థాయిగా ఉండే మోక్షము కాదు అది. అలాగే మీకు ఒక విషయముపై తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహంతో మీరున్నప్పుడు దేహబంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది. మీరు చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారనుకోండి, అప్పుడు మీకు దేహము మీకు అనుభవానికి రానే రాదు. ఒళ్ళు మరిచిపోయినంత ఆనందము అని అంటారు. అది మరి అది మోక్షం అవుతుందా? ఆ సందర్భంలో మోక్షమే, కానీ స్థాయిగా ఉండదు, మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాడు. కాబట్టి దానికి మోక్షం అని పేరు లేదు. అలా వచ్చిపోయేది కాదు, శాశ్వతముగా తన స్వరూపమే మోక్షము అని ఎవడైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు జీవన్ముక్తుడు అవుతాడు. కాబట్టి భగవద్గీత మనకి ఏవో ఒక మిస్టికల్ థింగ్స్, అంటే ఏదో వైకుంఠానికి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళడం, దేవతలకి కలుసుకోవడం, దేవతలకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, ఇలాంటివి అలాంటివి ప్రామిస్ చేయదు. ఇదేం ప్రామిస్ చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ నీవు దేహాభిమానం నుంచి బయటపడవచ్చును, నీకున్న సమస్యలన్నీ కూడా శోకము భయము, అన్ని సమస్యలు అవే రెండే, శోకము భయము, ఈ రెండు సమస్యలు, అన్ని సమస్యలు దాంట్లో అంతర్గతమవుతాయి. ఈ రెండు సమస్యలకి మూలము దేహాభిమానమే. ఎప్పుడైతే నీవు దేహాభిమానాన్ని విడిచిపెట్టి నీ స్వరూపమునందు నిష్ట కలిగి ఉంటావో, ఆ క్షణంలోనే నీవు శోక భయముల నుండి విముక్తుడవైపోతావు. అది ఏ జీవన్ముక్తి. ఇది గీత యొక్క శైలి. వేదాంతము అనేది ఇట్ ఈజ్ దీనికి క్యాష్ రిలిజియన్ అని పేరు. వేరాజ్ కర్మ ఉపాసనలకి క్రెడిట్ రిలిజియన్ అని పేరు. అదంతా క్రెడిట్, ఎప్పుడో స్వర్గంలో వస్తుంది సుఖం. వేదాంతము క్యాష్, రెడీమేడ్, నవన్ హియర్, క్యాష్ అండ్ క్యారీ అని ఒక క్యాష్ అండ్ క్యారీ, పే క్యాష్ అండ్ టేక్ ది థింగ్ అన్నట్టుగా వేదాంతం అలాగా. ఇప్పుడు ఇక్కడ నీవు దేహాభిమానాన్ని విడనాడి నీ స్వరూపమునందు నిలిచి ఉండు, ఇప్పుడే నీకు శోకము భయము వదిలిపోతాయి. మంచిది. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. ఈ జ్ఞానము ఎంత గొప్పది అనే విషయాన్ని ఈ శ్లోకంలో భగవానుడు కంటిన్యూ చేస్తున్నాడు. అంటే జ్ఞానము యొక్క మహిమను మరింత స్తుతిస్తున్నాడు. అదే అంటున్నారు శంకరుల అవతారికలో, అస్యాహచ సిద్ధేహే ఐకాంతికత్వం దర్శయతి. ఇది ఆల్రెడీ నేను కొంత యాంటిసిపేట్ చేసి చెప్పి ఉన్నాను. ఈ మోక్షము అనేదియే సిద్ధి, పరాం సిద్ధిం. సిద్ధంటో ఏదైనా ఉందంటే భయము శోకముల నుండి విముక్తియే, అదియే సిద్ధి. ఇంకా ఏది సిద్ధి కాదు. సిద్ధి అనే మాట వచ్చింది కాబట్టి ఓ చిన్న దృష్టాంతం, చిన్న ఎనెక్డోట్ కథ ఇందాక చెప్దాం అనుకునే సరే చెప్పే ఉంటానేమో అని చెప్పలేదు, మళ్ళీ చెప్తా, ఇంతకుముందు చెప్పే ఉంటాను. ఒక తండ్రి దగ్గర ఒక కొడుకు, మంచి బుద్ధిమంతుడు, బాగా చదువుకుంటున్నాడు. అతను తండ్రి దగ్గర వేదము ఉపనిషత్తులు అవి చదువుకుని ఆయన చెప్తూ ఉంటారు. అతను అన్నాడు, నాన్నగారు ఈ చదువు కాదండి, నేను హిమాలయాలకు పోయి సిద్ధులను అలవరచుకుని వస్తాను అని ప్రపోజ్ చేస్తాడు తండ్రి దగ్గర. వయస్సు అలాంటిది, ఉడుకు రక్తం. అంటే తండ్రి అంటాడు, సిద్ధులనే అనవసరం రా, హిమాలయాల్లో ఏవో సిద్ధులు ఉన్నాయని ఇక్కడ కూర్చుంటే అలా అనిపిస్తుంది, దూరపు కొండలు నునుపునైనా అక్కడ సిద్ధులు ఉండవు, ఏముండవు. ఒకవేళ ఉన్నాయే అనుకో, నువ్వు సంపాదించేవే అనుకో, దానివల్ల పురుషార్థం ఏమి ఉండదు, అవి ఎందుకు పనికిరావవి, లేనిపోని బంధమే కూడా పైగా అని చెప్పాడు ఆయన. ఈయన వెళ్ళలేదు. నాన్నగారు మీకు సిద్ధులేం లేవు కాబట్టి మీరు అలా అంటున్నారు, అందని ద్రాక్ష పొల్లానా అని వాడి సామెత వాడు చెప్పాడు. కాబట్టి మీరు అలా అంటున్నారు, నాకు వాటి మీద శ్రద్ధ ఉన్నది, నేను నేర్చుకొస్తాను. సరే పో, ఆ అనుభవం వాడికి తెలిస్తేనే కానీ ఉపయోగం ఉండదు కదా. వెళ్ళాడు. వెళ్ళి హిమాలయాల్లో ఎక్కడో వశిష్ఠ గుహ ఏదో దాటి మొత్తానికి అక్కడ ఎవరినో పట్టుకుని
నీటి మీద నడచుట అనే సిద్ధిని సంపాదించాడు. కథ, నీటి మీద నడిచేస్తాడు, అది కథ. ఏమండి, సంపాదించి తండ్రి గారి దగ్గర ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా, కాబట్టి ఈ సిద్ధిని తండ్రి గారికి చూపించాలి. ఎప్పుడు కూడా సిద్ధి అనేది ఎలా ఉంటుందంటే, అది మీకు 10 మందికి చూపించకపోతే అది సిద్ధియే కాదు. సపోజ్ నాకు సిద్ధి ఉందనుకోండి, 3వ కంటివాడికి తెలియదు అనుకోండి, అంటే నాకు తప్ప ఇంకెవళ్ళకి తెలియదు అనుకోండి, దాన్ని సిద్ధి అంటారా? అందరూ ఇప్పుడు వజ్రపు టొంగరం నేను కొనుక్కున్నాను అనుకోండి, అది ఎవళ్ళకి తెలియకుండా భద్రంగా పెట్టుకుంటే ఎందుకది ఆ వజ్రపు టొంగరం? వజ్రపు టొంగరం కొనుక్కున్నందుకు ఏం చేయాలి? ఏయ్, ఏమిటి అది ఆ వంకాయలు అలాగా అని అడగాలి. ఇది రామకృష్ణుల వారి దృష్టాలతో వాడు వజ్రపు టొంగరం పెట్టుకొచ్చి వంకాయల్ని, ఏ అంత వంకాయలు ఎంత, కేజీ ఎంత అని అడుగుతాడు. ఆయన దృష్టాంతం, ఆ వంకాయలు అమ్మి ఆవిడ కొత్త నెక్లెస్ పెట్టుకొచ్చింది. ఆవిడేం చేస్తుందో తెలుసినా, 30 రూపాయలు అని చెప్తుంది ఆవిడ. అదే ఆయన ఇచ్చిన దృష్టాలతో అది కూడా అంటే నెక్లెస్లు చూపిస్తాం వస్తూ. కాబట్టి సిద్ధి కూడా అలాంటిది, అది చూపించాలి 10 మందికి. అంచేతే సిద్ధులు అందరూ కూడా హిమాలయాల్లో ఉండరు, ఢిల్లీకి వచ్చేస్తారు. సిద్ధిని చూపించాలంటే ఢిల్లీ వచ్చి చూపించాలి. హిమాలయాల్లో ఎవరికి చూపిస్తారు? మీరు అక్కడ ఎవరో ఉండరు. సో ఢిల్లీ రావాలి, లేకపోతే హైదరాబాద్ కూడా వస్తే ఇంకా మంచిది. ఈ నీటి మీద నడిచే సిద్ధిని పట్టుకుని ఇతను ఇంటికి వచ్చాడు. ఇంటికి దగ్గరలో ఒక కాలవ ఉన్నది, ఆ కాలవ దాటి ఇంటికి రావాలి. ఆ కాలవని దాటడానికి బల్లకట్టు అని ఒకటి ఉంటుంది, అది ఇటు నుంచిటో అటు నుంచిటో ఒక అణా తీసుకుని దాటిస్తాడు. అణా వాడికి ఇస్తే దాటేయచ్చు. నిజానికి వాడు చిన్న చిన్న కుండలా ఉంటుంది, దాంట్లో వేసేయడమే మీరు అణా, అతని చేతి కూడా ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే అతను అక్కడెక్కడో ఆ పడవ కొనలో కూర్చుని ఇలా ఇలా నడుపుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళడం రావడం అదంతా అనవసరం. ఆ కుండ పెడతాడు, దాంట్లో అణా పడేస్తే సరిపడుతుంది. చూపించాలి, ఇదో అణా అని వేసేయడం. ఇతను ఆ కాలువ మీద నడిచి వచ్చేసాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. 4 ఏళ్ళు అయింది వెళ్ళి. వచ్చిన తర్వాత తండ్రి గారు అడిగారు, చాలా సంతోషం నాయన వచ్చావు, అంత కబుర్లు అయిన తర్వాత నేను సిద్ధి సంపాదించాను నాన్నగారు అన్నాడు. అంటే ఏమిటి సిద్ధి అంటే, నీటి మీద నడిచే సిద్ధి, ఇప్పుడు మన ఇంటికి వచ్చేప్పుడు కాలువ మీద నడిచి నేను వచ్చాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు తండ్రి చెప్పాడు, ఒక అణా ఇస్తే పోయేదానికి 4 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేసినావు అని చెప్పారు. ఈ సిద్ధులు అలా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాలు హిమాలయాల్లో ఉండి గాల్లో ఎగిరే సిద్ధి మీరు సంపాదించారనుకోండి, అప్పుడు ఇక్కడి నుంచి కాకినాడ వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లాల్సి వస్తే ఏం చేస్తారు? గాల్లో ఎగిరి వెళ్ళిపోతారు. మేమేం చేస్తామో తెలిసిన ఓ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని పోతాం. ఈ సిద్ధి, ఈ 10 సంవత్సరాలు టైం వేస్ట్ ఎందుకండి? ఆ ఫ్లైట్ వాడికి 5,000 రూపాయలు ఇస్తే, వాడి మధ్యన సేల్ కూడా పెట్టాడు, 2,000, 3,000 ఇస్తే మీరు గాల్లో వెళ్ళిపోయి వచ్చేయచ్చు. మీకు మిగిలిన 10 సంవత్సరాలు భగవద్గీత ఉపనిషత్తులు చదువుకోవచ్చు. అర్థమైంది పాయింట్? కాబట్టి సిద్ధి అంటే ఈ మిరకిల్స్, వేదాంత శాస్త్రంలో మిరకిల్స్ అండ్ సీక్రెట్స్, ఈ రెండింటికి చోటు లేనే లేదు. నో మిరకిల్స్ అండ్ నో సీక్రెట్స్. నో అంటే నో, ఇక్కడ ఒకటే సిద్ధి కలదు. ఏమిటది? మోక్షము. ఆ సిద్ధి కూడా మీకు ఏకాంతికము, అంటే అలా వచ్చిపోయేదిగా ఉండకూడదు. వచ్చిపోయేదాన్ని ఏమంటారంటే అనైకాంతికము అంటారు. ఏకాంతికము అంటే స్థిరముగా ఉండేది. ఒకసారి మీరు ఈ ఆత్మజ్ఞానాన్ని పొంది, ఈ మోక్షము అనే సిద్ధిని మీరు పొందితే, జీవన్ముక్తి, ఈ సిద్ధి ఇంకా మిమ్మల్ని విదిలిపెట్టి పోయే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, అంటే మీకు దానికి దృష్టాంతంగా చెప్తున్నా, ఒకసారి సిద్ధి వచ్చిందంటే మిమ్మల్ని అది మిమ్మల్ని వీడదు, మీరు దాన్ని పోగొట్టుకోరు అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నా నేను. నా దృష్టాంతం నాకు నచ్చింది, మరి మీకు నచ్చుతుందో నచ్చదో చూడండి. ఇప్పుడు భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అంటూ వాటి నుంచి భయాన్ని పోగొట్టుకోవడానికి మంత్రాలు, తంత్రాలు చేస్తూ, తాయెత్తులు అవి కట్టుకుంటూ బతికేవాడు ఎప్పుడూ ఆ భయంలోనే ఉంటాడు.
ఆ భయం నుంచి వాడికి విముక్తి ఉండనే ఉండదు. ఇప్పుడు తాయెత్తు కట్టుకున్నాను నేను. తాయెత్తు ఎందుకు కట్టుకున్నాను అంటే ఓ పిశాచం ఒకటి పీడిస్తోంది, అందుకోసం కట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఆ పిశాచం యొక్క భయం ఉన్నట్టా లేనట్టా? ఉంది. జేబులో బొమ్మ అని ఒక పాట ఉంది, వాడికి ఒక బొమ్మ ఉంటుంది జేబులో, ఆ బొమ్మ తాయెత్తు బొమ్మ అది. ఆ బొమ్మ ఉంటే వాడు మంచి ఉత్సాహంగా ఉంటాడు. వాడి ఈ సీక్రెట్ తెలుసుకున్నవాడు ఏం చేశాడు? ఆ బొమ్మని అపహరిస్తాడు. అపహరిస్తే వీడు నీరు గారిపోతాడు. ఈ తాయెత్తు అలాంటిది. కాబట్టి మీరు భయమును పోగొట్టుటకై తాయెత్తును ధరించిన సందర్భంలో మీ భయము పోవుట అనే మాట అలా ఉంచి అది స్థిరంగా ఉంటుంది. అది పోతుంది. అంటే ఏమైంది? భయమును పోగొట్టుకునే ప్రయత్నం సఫలమైందా విఫలమైందా? విఫలమైంది. సపోజ్ నేనంటాను, నీ సందేహమే భూతము, నీ అజ్ఞానమే ప్రేతము, నీ మూర్ఖత్వమే పిశాచము. అంతకంటే వేరే భూతం లేదు, ప్రయత్నం లేదు, పిశాచం లేదు. వీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ఎనీథింగ్ లైక్ దాట్. వీ రిఫ్యూజ్. అప్పుడు నాకు ఎప్పుడైనా ఒకసారైనా భూతము యొక్క ప్రేతము యొక్క భయము నాకు తారసిల్లుతుందా? వాటి వల్ల నాకు హాని ఒకసారైనా కలుగుతుందా? కలగదు. కాబట్టి భయం నుండి విముక్తి అనేది ఒకటి, భయంలోనే బ్రతికేయడము అనేది వేరొకటి. రెండింటికి చాలా తేడా ఉంది. లోకంలో జనులు భయం నుండి విముక్తి అంటే ఏమిటో ఎరగరు. వాళ్ళు భయంతో బతికేయడమే భయం నుంచి విముక్తి అని భ్రమపడతారు. ఇది పాయింట్ తేడా తెలిసిందండి. ఎనీవే, ఐకాంతికం అంటే వన్స్ ఐ నో భూతం ప్రేతం పిశాచం కుచ్ నహి హై జాంతా నై అని ఎప్పుడైతే నేను సర్వము ఆత్మస్వరూపమే, ఒకవేళ భూతం కనపడినా కూడా అది కూడా ఆత్మస్వరూపమే అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో నాకు ఇక ఆ భయము అనేది సుతరాము ఉండదు. దీన్ని ఏమంటారంటే ఐకాంతికమైన సిద్ధి అంటారు. అది ఐకాంతికము అంటే ఇంకా ఒకసారి ఆ ఫ్రీడమ్ మీకు వచ్చిందంటే యు విల్ నెవర్ లూజ్ ఇట్. అటువంటి సిద్ధి ఆ మోక్షము. ఆ విషయాన్ని ఈ క్రింది శ్లోకము చెప్తోంది. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, ఈ ఆత్మజ్ఞానమును మీరు ఆశ్రయించవలెను. ఆ జ్ఞానమును ఆశ్రయించుట అనగానేమి? జ్ఞానమును ఆశ్రయించుట అంటే జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకునుట అని అర్థం. అది ఆత్మజ్ఞానమును ఆశ్రయించుట అంటే. ఇప్పుడు ఆత్మస్వరూపము, ఆత్మ అంటే స్వరూపమే, స్వరూపము అసంగము, అది ఆత్మ యొక్క స్వరూపం, అది జ్ఞానం. కాబట్టి ఆత్మ అసంగము అని మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. నేను అనేక పర్యాయాలు చెప్పాను, ఇంకా చెప్తూనే ఉంటాను. ఊరికే ఆత్మ అసంగము అని చిలక పలుకు పలకడం కాదు, దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. దానికోసం నిధిధ్యాసనము ఇత్యాది వ్యవస్థ చేసి ఆత్మ అసంగము అనే అనుభవము మీకు ఒకసారి కలిగినట్లయితే దాన్ని ఏమంటారంటే జ్ఞానం ఉపాశ్రిత్య అని అంటారు. ఆత్మయందు సంగము ఉండదు. ఏమంటే మీరు, నేను సంగము లేదు అన్నదానికి నేను మీకు దృష్టాంతం చెప్తా. మీకు డైమండ్ రింగ్ దృష్టాంతం చెప్తున్నాను. 100,000 రూపాయలు డైమండ్ రింగ్ అంటే నాకు అత్యంత ప్రియము అని మీరు అనుకున్నారండి. నాకు దాని యందు చాలా ప్రీతి గలదు, ఐఆమ్ వెరీ మచ్ అటాచ్డ్ టు ఇట్ అని మీరు అనుకున్నారండి. ఓకే, అదే సత్యం అనుకుందాం. లెటస్సే అది సత్యం అనుకోండి. అంటే అటాచ్మెంట్ ఉన్నది మీకు. ఆ డైమండ్ రింగ్ కొనేయండి, కొనేసి చేతికి పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు మీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి డైమండ్ రింగ్ లభించింది కదా, మీరు దాన్ని చూస్తూ ఉండండి. ఎందుకంటే మీకు దాని ఎందుకు ప్రీతి కలదు కదా, చూడండి. అలా చూడండి, ఎంతసేపు చూస్తారండి? ఓ 5 నిమిషాలు చూస్తారు నేను ఫోర్స్ చేస్తే, తర్వాత తల తిప్పేసుకుంటారు. అంటే అర్థం ఏంటో తెలుసిన, మీ లెక్క మీ మాట ప్రకారంగానే
మీకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువే, దాన్ని మీకు అందజేస్తే మీరు ఎంతసేపు దాంతో అటాచ్మెంట్ పెట్టుకుంటారో చెప్పండి. ఓ నిమిషము, రెండు నిమిషాలు, తర్వాత ఏం చేస్తారు? పక్కకి పోతున్నారు. మీకు అత్యంత ప్రీతిపాత్రుడైన మీ పుత్రుడు చూసి 3 ఏళ్ళు అయింది, అమెరికాలో ఉన్నాడు, విమానంలో వచ్చాడు. విమానంలో వచ్చి ఇంటికి రావడానికి 1 గంట ఆలస్యం అవుతుందని మీరే విమానాశ్రయానికి వెళ్ళిపోయారు. సొంతట 1 గంట సేవ్ చేసే ఇచ్చాను. విమానాశ్రయంలో ఆయన బయటకు వచ్చాడు. అబ్బా, నా కొడుకు నా రక్తం నుంచి పుట్టాడు, నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, నా బహిఃప్రాణము అని మీరు అనుకుని నాన్న వచ్చేవరా అని కౌగులించుకున్నారు. ఓకే, కౌగులించుకునే ఉండిపోండి. అయితే ఎంతసేపు కౌగులించుకుంటారు? అంటే మీ అకౌంట్ ప్రకారంగానే ఏది మీరు ఫుల్గా అటాచ్ చేయని మీరు అంటున్నారో దానికి మీరు ఒక 30 సెకండ్స్ కంటే మించి అటాచ్డ్గా ఉండలేరు. అర్థమైందా మీకు పాయింట్? ఇప్పుడు ఈ దృష్టాంతాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆత్మస్వరూపము సంగము గలదియా లేక అసంగమా? అసంగము, దట్ ఈస్ ది ట్రూత్. 100,000 రూపాయలు కావాలని తహతహలాడిన వాడు తీరా 100,000 రూపాయలు వచ్చాక ఏం చేస్తాడు? కొంతసేపు దాంతో మహానంద పడతాడు, ఇలా నెత్తిమీద పోసుకుంటాడు 1 రూపాయి, ఇలా ఇలా డ్యాన్స్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? వాటిని గట్టగట్టి ఓ కవర్లో పెట్టి పెట్టిలో పారేసి వెళ్ళి కాఫీయో టీయో తాగొస్తాడు. అంటే అర్థం ఏంటంటే, ఇంట్రిన్సికల్లీ యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్. యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్, ఐఎమ్ టెల్లింగ్ యూ. కాదండి, ఈ కారు ఉన్నది, మేము ఏది కోరి కొనుక్కున్నాము, మాకు అత్యంత ప్రీతిపాత్రము అన్న కారుకి కూడా మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు అటాచ్డ్ కాదు, మీరు భ్రమపడుతున్నారంతే. యు ఆర్ నాట్ అటాచ్డ్. సపోజ్ ఐఎమ్ నాట్ అటాచ్డ్, ఆత్మ అసంగము అనే సత్యాన్ని ఇందాక నేను చెప్పినట్టుగా ఆ భ్రమపడడం మానేసి ఆ భ్రమలనన్నిటినీ త్రోసిపుచ్చి నా స్వరూపము ఫలానా దానికి అటాచ్ చేయి ఉన్నదా అని మీరు మననం చేయాలి. ఆత్మ అసంగము అని శ్రవణం చేసి తర్వాత ఆ సత్యాన్ని మననం చేసి నిధిధ్యాసనం చేస్తే మీకు తెలుస్తుంది. ఏమని తెలుసు? మీకు అనుభవానికి వస్తుంది. ఏమని? నేను సంగము కలవాడను కాదు. ఊరికే అలా అనిపించిందండి, అజ్ఞానం చేత అలా అనిపించింది. నాకు చాలా ప్రీతిపాత్రం ఈ కారు అని నేను అలా అనుకున్నాను, అప్పట్లోనూ తెలియక అలా అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమైపోయింది, దాని దారి అది ఉంటుంది, నా దారి నేను ఉంటాను, ఐఎమ్ నాట్ అటాచ్డ్. వజ్రపుటుంగరానికి నేను అటాచ్డ్ కాదు, కారుకి నేను అటాచ్డ్ కాదు, ఇల్లుకి నేను అటాచ్డ్ కాదు, బ్యాంక్ అకౌంట్కి నేను అటాచ్డ్ కాదు. ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ధన కనక వస్తు వాహనాదులతో పాటుగా భార్యాభర్తృ పుత్ర బాంధవ్యాలు కూడా దానికి పెట్టాల్సి ఉంటుంది. పెట్టి నేను అటాచ్డ్ కాదు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది? మీ బ్యాంక్ అకౌంట్ ఎవరైనా పట్టుకుపోతారా? పట్టు బ్యాంక్ వాళ్ళు తీసేసుకుంటారా? ఏమయ్యా, నువ్వు నాన్ అటాచ్డ్ అంటున్నావు కనుక నీకు ఇంకా మేము డబ్బులు ఇవ్వము అని వాళ్ళు అట్టి పెట్టేసుకుంటారా? వాళ్ళు ఏమంటే పెట్టుకోరు, వాళ్ళు ఇచ్చేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఎలా ఉంటారంటే, మీరు వద్దన్నా కూడా మీ చేత సంతకం లాగి తీసుకుని మీ జేబులో డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. అలా ఉంటారు బ్యాంక్ వాళ్ళు. మీరు అడగకపోయినా వాడు మీ వెంటబడి, ఏమయ్యా బాబు నీ అకౌంట్ సెటిల్ కాలేదు, ఇంకా రా, ఇక్కడ సంతకం పెట్టు, పెట్టేదో సంతకం అని సంతకం పెట్టించేసి నీ అకౌంట్లో 116 రూపాయలు ఉన్నాయి జేబులో పెట్టుకోవాలని ఇచ్చేసి వెళ్ళిన ఆయన అని పంపిస్తాడు. మీ అకౌంట్ ఎక్కడికి పోదు, భార్యాపుత్రాదులు ఎక్కడికి పోరు, ఇల్లు వాకిలు అలాగే ఉంటాయి. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ ఆత్మస్వరూపము అసంగము అనే అనుభవాన్ని తెచ్చుకుని. కాబట్టి జ్ఞానము ఉపాశ్రిత్య, ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటే ఏమవుతుంది? ఈ జ్ఞానం అనుభవానికి వచ్చిందనుకోండి, ఏమవుతుంది? మమ సాధర్మ్యమాగతాః, నేను ఎటువంటి ధర్మములు గలవాడనో అటువంటి ధర్మములు వాళ్ళు కూడా కలిగి ఉంటారు. ధర్మము అంటే మంచి పని చెడ్డ పని ఆ ధర్మం కాదు. ఇప్పుడు ధర్మము అంటే మీరు ఎప్పుడైనా
హై స్కూల్లో సైన్స్ తెలుగులో చదువుంటారు. బంగారము, భౌతిక ధర్మములు అంటే ఫిజికల్ ప్రాపర్టీస్, రసాయనిక ధర్మములు అంటే కెమికల్ ప్రాపర్టీస్, అవి ధర్మములు అంటే ప్రాపర్టీస్. భగవంతుని యొక్క ధర్మములు ఏమిటో ఈ జ్ఞానమును పొందిన వాడికి అవే ధర్మములు వచ్చేస్తాయి. చూడండి, గీత ఎలా ఉంటుందో, పురాణం ఎలా ఉంటుందో చెప్పమంటారు. అంటే కంపేర్ కోసం చెప్తున్నాను మీకు, ఐఎమ్ కంపేరింగ్, ఉన్నదాన్ని చెప్తున్నా. మరి మీకు తెలిసి ఉండకపోతే ఐ కెనాట్ హెల్ప్ ఇట్. పురాణం ఏమని చెప్తారంటే, నీవు కనుక ఈశ్వరుణ్ణి బాగా పూజలు అవి చేసినట్లయితే మరణించిన తర్వాత సాలోక్యాన్ని పొందుతావు. సాధర్మ్యం కాదు, సాలోక్యం. సాలోక్యం అంటే ఏమిటి, ఈశ్వరుడు ఏ లోకంలో ఉంటాడో నువ్వు కూడా అదే లోకంలో ఉంటావు. ఏ ఇప్పుడు లేవా, ఇప్పుడు లేవు. ఎందుకని, ఈశ్వరుడు కృష్ణావతారం అంతమునందు ద్వాపరయుగం అయిపోయిన వెంటనే కృష్ణావతారం ముగించేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కలియుగంలో రాడు ఆయన, కలియుగాంతమంది వస్తాడు. ఆయనకి త్రియుగ అని పేరు. ఎందుకు త్రియుగ అని ఎందుకు పేరు వచ్చింది, మూడు యుగములలోనే అవతరిస్తాడు. కృతయుగంలో అవతరిస్తాడు, త్రేతాలో అవతరిస్తాడు, ద్వాపరలో అవతరించాడు. ఏమిటి అవతారాలంటే దానికి కూడా ఏదో లిస్ట్ ఉంటుంది. కృతయుగంలో మత్స్యావతారము, వరాహావతారం వచ్చినది. మరి ఎందుకంటే వరాహావతారం లేకపోతే భూమండలం లేదు, భూమండలం లేకపోతే యుగాలు లేవు, కాబట్టి ముందే వచ్చి ఉంటుంది. తర్వాత త్రేతాయుగంలో ఏదో నృసింహావతారమో ఏదో వచ్చి ఉండాలి, రామావతారం. ద్వాపర యుగంలో కృష్ణావతారము, కలియుగంలో నో అవతారము. మరి కల్కి అట్ ది ఎండ్ ఇంకా రాలేదుగా, కల్కి కల్కి రాలేదుగా. నేనే కల్కి అనేవాళ్ళు భారతదేశంలో ఎట్ ఎనీ గివెన్ టైం కనీసం ఆరుగురు ఉంటారు అని అఖండానంద మహారాజు చెప్పారు. అక్కడ నేనే కల్కి అని చెప్పుకునేవాళ్ళు భారతదేశంలో ఎట్ ఎనీ గివెన్ టైం 6 పీపుల్ విల్ బి దేర్. కానీ వాస్తవంగా ఇంకా కల్కి రాలేదు. కల్కి వస్తే ఇంకా మీరు నేను మిగిలి ఉన్నాం. కాబట్టి సాలోక్యం అనగానేమి అంటే సాధర్మ్యం తెలియడం కోసం మీకు సాలోక్యం చెప్తున్నా. ఎప్పుడు కూడా కంపారిజన్. సాలోక్యం అనగానేమి అంటే సమాన లోకము. ఇప్పుడు మోడీ గారు నిన్న చెప్పారు ఏమని, గత 10 నెలల్లో స్కామ్ ఏదీ లేదు. కానీ అంతకుముందు స్కాముల మీద స్కాములు ఉండేవి అని చెప్పారు. అంటే ఆయన అడిగారు, నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు అని కోప్పడ్డారు. అంటే ఆయన అన్నాడు, మరి కంపేర్ చేయాలండి, కంపేర్ చేయకపోతే ఎక్కడ కుదురుతుంది అని ఆయన అన్నారు. మరి మీరు ఇదంతా ఫాలో అయ్యారో లేదో నాకు తెలీదు, కంపేర్ చేయకపోతే ఎలా తెలుస్తుంది. అలాగే నేను కూడా సాధర్మ్యమును కంపేర్ చేస్తున్నా, సాలోక్యము. ఏమంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో మీరు కూడా అదే లోకంలో ఉన్నారనుకోండి, ఏమవుతుంది, ముందు అనిపిస్తుంది, కొంత గొప్పగా అనిపిస్తుంది. నాకు ఒకసారి అనిపించింది, ప్రెసిడెంట్ ఒబామా గారు ఉన్న చోట నేను కూడా ఉండాలి అని అనిపించింది అని ఆశ్రమంలో అన్నాను. అంటే అదే మహాభాగ్యం స్వామీజీ అని వాళ్ళు ఏం చేశారంటే, అటు వాషింగ్టన్లో సత్సంగం ఒకటి ఏర్పాటు చేశారు. ఆయనకి చెప్పారు, అక్కడ లిమాయే గారు సజ్జనుడు ఉన్నారు, ఆయనకి చెప్పారు, మా స్వామీజీ సత్సంగానికి వస్తున్నారు, ఆయన రండి వెల్కమ్. ఆయన ఎప్పటి నుంచో సత్సంగానికి రమ్మంటున్నారు, కుదరలేదు, వెళ్ళారు. స్వామీజీ కొంచెం వైట్ హౌస్ చూపించండి అని వీళ్ళు చెప్పారు. నేను చూపిస్తాను. సరే సత్సంగం అయిపోయింది, భోజనం అది చేసి విశ్రాంతి తీసుకుని కారు ఎక్కి వైట్ హౌస్కి వెళ్ళిపోయాం. అదిగో నేను ఎక్కడ నిలబడ్డాను, అక్కడ వైట్ హౌస్ ఉంది, మధ్యలో 100 గజాలు, 100 గజాల అవతల ఒబామా గారు ఉన్నారు. దాన్ని ఎదుర్కొండా ఒక లాన్ ఉంది, లాన్ నానుకుని ఒక ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ యువతల ఫుట్పాత్ మీద నేనున్నాను. దాన్ని సాలోక్యము అంటారు. ఏమైంది, ఈజ్ ఇట్ గ్రేట్ ఆర్ ఇట్ ఈస్ గ్రేట్ ఇట్ ఈస్ గ్రేట్ ఏం వాషింగ్టన్ వెళ్ళి వైట్ హౌస్ ముందు ఇలా నిలబడ్డాం, ఇట్ ఈస్ గ్రేట్. హూ సేస్ ఇట్ ఈస్ నాట్ గ్రేట్? ఇట్ ఈస్ గ్రేట్. కానీ మళ్ళీ వాపస్ రాక తప్పలేదు, చూసారా. సాలోక్యము, సారూప్యము. సారూప్యము అంటే ఏమిటి, ఆయన ఏ రూపంలో ఉంటాడో వీడు అదే రూపంలో ఉంటాడు. ఆయనకి 4 చేతులుంటే వీడికి
నాలుగు చేతులు ఉంటాయి. అంతకుముందు వీడు పచ్చగా ఉండేవాడు, కానీ ఇప్పుడు సారూప్యం వచ్చిన తర్వాత నీలమేఘశ్యాముడు అయి కూర్చున్నాడు. ఇది లేనిపోని సమస్య, అంతకుముందే బాగుంది. పచ్చగా ఎర్రగా పచ్చగా బుర్రగా ఉండేవాడండి, ఇప్పుడు ఈ సారూప్యం వచ్చి నల్లగా తయారయ్యాడు. కాబట్టి ఈ సారూప్యము, కొంత రేసిస్ట్ మెంటాలిటీ ఉన్నవాడికి సారూప్యం వద్దండి, సాలోక్యం సరిపడుతుంది అని అనాల్సిట్లు. ఇవన్నీ ఇలా ఉంటాయి. గీతలో మీకు అసలు ఆ భాష ఉండదు. అంటే మీకు కథలకి సంబంధించిన భాష, తత్వానికి సంబంధించిన భాష. నేను కొంచెం చలాకీగా చెప్తున్నా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఇలాంటివి ఏవో కొంత చెణుకులు ఏవో చెప్తున్నా. ఐ హోప్ యూ అప్రిషియేట్ ఇట్. ఎనీవే, సారూప్యము ఇంకా ఇలాంటివి ఏవో ఉన్నాయి. సార్ష్టి అని ఇంకొకటి ఉన్నది. సార్ష్టి అంటే ఏమిటి? ఆయన దగ్గర ఏ శంఖ చక్రాలు ఉంటాయో వీడి దగ్గర కూడా అవే శంఖ చక్రాలు ఉంటాయి. సార్ష్టి లేకపోతే ఆయనకేవో శక్తులు కొన్ని ఉంటాయి, అవి వీడికి కూడా ఉంటాయి. నో, నాట్ ఎనీ ఆఫ్ దాట్. ఆయనకున్న కలర్ నాకు, ఆయన ఉన్న వీధిలో నేను ఉండడం, ఆయన ఉన్న పేట బస్తీలో నేను ఉండడం, ఆయనకున్న ఆభరణాలు నాకు ఉండడం, నో, ఐ డోంట్ వాంట్ ఆల్ దాట్. ఆయన ధర్మములేమి, ఆయనకున్న ధర్మములేమి, నేను మీకు చెప్తానని తెలుసుకోండి. ఆయన యందు అకర్త అభోక్త అనే ధర్మము గలదు. ఇంత సృష్టిని చేస్తాడు, కర్త కాదు. పాలిస్తాడు జగత్తుని, భోక్త కాదు. ఉపసంహారం చేస్తాడు, కర్త కాదు, భోక్త కాదు. అది ఆయన యొక్క ధర్మం. మీరు ఆ ధర్మాన్ని పొందగలుగుతారు. అకర్త అభోక్తగా మీరు నిలిచి ఉంటారు. ఇది మీకు కావాలేమో చూసుకోండి. ఎందుకంటే కొంతమందికి మాకు అకర్త అభోక్త వద్దండి, మాకు ఆ సారూప్యమే కావాలండి అని కోరుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. ఎందుకంటే అకర్త అభోక్త అయితే అహంకారం ఉండదు, మమకారం ఉండదు. భోక్త అంటే మమకారం, కర్త అంటే అహంకారం, రెండూ ఉండవు. అంటే వీడే ఉండడు. దీన్ని సెల్ఫ్ ఆబ్లిటరేషన్ అంటారు. అంటే తను తానే లేకుండా అయిపోవడం. అలా కాకుండా దేవుడు ఆయన ఉండే చోట ఆయన ఉంటాడు. ఆయనకున్న రంగు, ఆయనకున్న వస్త్రాలు, ఆభరణాలు నాకు కూడా వస్తాయి. దిస్ ఈజ్ సంథింగ్ సుపీరియర్. అప్పుడు అందరి ముందు ఆ రూపంతో అలా ఉన్నట్లయితే వాళ్ళందరూ దండాలు అవే పెడతారు. ఇది బాగుంది కదా. కాబట్టి కొంతమంది సాధర్మ్యాన్ని ఇష్టపడరు, సారూప్యాన్ని ఇష్టపడతారు. యో యదిచ్ఛతి తస్యతత్. ఎవరైతే సారూప్యాన్ని కోరుకుని ఆ ఈశ్వర పూజ ఇత్యాదులు చేసుకుంటారో వాళ్ళకి సారూప్యం లభిస్తుంది. ఎవరైతే ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటారో వారికి మాత్రము సాధర్మ్యము లభించును. సాధర్మ్యము అంటే మరొకటి, అది ఎలాగో తెలుసిన, పరమేశ్వరుడు నిర్లిప్తుడు అంటే అసంగుడు, లేపముండదు. నా కరోతి నా లిప్యతే, మనం చూసాం, శరీరస్థోపి కౌంతేయ నా కరోతి నా లిప్యతే, లేపముండదు పరమాత్మకు. మీరు కూడా నిర్లిప్తులుగా ఉంటారు. పరమాత్మ యందు వికారములు ఉండవు, నిర్వికారుడుగా ఉంటాడు ఆయన. మీరు కూడా నిర్వికారులుగా ఉంటారు. పరమాత్మ నిరంజనుడు అనగా పుణ్యపాప సంపర్కము లేకుండా ఉంటాడు. మీరు కూడా అటువంటి పుణ్యపాప సంపర్కము లేకుండా ఉంటారు. దీన్ని మోక్షము అంటారు. పరమాత్మ ఆకాశము వంటి వాడు, మీరు కూడా ఆకాశము వలె చైతన్య స్వరూపులై ఉంటారు. ఇది సాధర్మ్యము. కాబట్టి ఎవరైతే ఈ జ్ఞానమును అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు నాతో సమానమైనటువంటి ధర్మములు గలవాళ్ళు అవుతారు. తర్వాత పరమాత్మకి పుట్టుక ఉండదు. పుట్టుక ఉండదు అంటే పుట్టడం పోవడం, పుట్టడం పోవడం, ఆ పుట్టడమే కాదు, సృష్ట్యాది యందు కూడా పుట్టుక ఉండదు. సర్గేపి నోపజాయంతే. అలాగే ఈ ఆత్మజ్ఞానులు సృష్ట్యాది యందు వీళ్ళు పుట్టుట అనేది ఉండదు. ప్రళయమునందు అందరితో పాటుగా విలీనమగుట అనేది కూడా ఉండదు. జన్మ మరణముల ప్రవాహం నుండి విముక్తులైపోతారు. భాష్యం, ఇదం జ్ఞానం యథోక్తం. ఏ జ్ఞానము అంటే పైన చెప్పినటువంటి జ్ఞానమే, అంటే 13వ అధ్యాయంలో చెప్పిన జ్ఞానము.
ఉపాశ్రిత్య ఆశ్రయించి. మరి ఎలాగా జ్ఞానమును ఆశ్రయించడం అంటే ఎలాగది? హౌ టు గెట్ ఇట్, హౌ టు గెట్ దేర్. చాలా ప్రాక్టికల్. ఆ జ్ఞానమును ఆశ్రయించుట అనగానేమి అంటే జ్ఞాన సాధనం అనుష్ఠాయ ఇత్యేతత్. ఏమంటే మీకు ఒకటి చెప్తా చూడండి, పరమాత్మను పొందుట అంటూ ఏమీ ఉండదు. పరమాత్మ యొక్క ధర్మములను తన యందు ఆవిష్కరించుకునుటయే ఉంటుంది, అదే ఉంటుంది. ఎందుకంటే పరమాత్మను పొందుట అన్నప్పుడు పరమాత్మ అనగానేమి అంటే పరమాత్మ ఒక బిగ్ జెంటిల్మన్ అనుకోండి, ఒక పెద్ద ఆయన అనుకోండి, పరమాత్మ పెద్ద ఆయన అనుకోండి. పెద్ద ఆయన అంటే ఆయన ఓ లోకంలో ఉంటాడు, మనం మరో లోకంలో ఉంటాము. ఎలా పొందుతారు అంటే మనం ఆ లోకానికి వెళ్ళి పొందాలి. ఓకే, ఆ లోకానికి వెళ్ళారు అప్పుడు ఎలా పొందుతారు అంటే వెళ్ళి కౌగులించుకోవాలి. సరే, పోనీ కౌగులించుకున్నారు, ఎంతసేపు కౌగులించుకుంటారు? కాబట్టి లేకపోతే ఏమవ్వాలి, ఆయనకు పెద్ద పొట్ట ఉండి మీరు ఆ పొట్ట లోపల ఒక బ్యాక్టీరియా రూపంగా కూర్చుని ఉండాలి. అప్పుడు అది బంధమవుతుందా మోక్షమవుతుందా? మీకు బంధమే, ఆయనకి బంధమే, ఆయనకు కూడా బంధమే. అది వీడు లోపల కూర్చుని ఉంటే వీడి లాంటి వాళ్ళు ఇంకో అర్హతలు వద్ద చేరారు అనుకోండి, అక్కడ ఆయనకి న్యూసెన్సే. కాబట్టి పరమాత్మ అనే ఆయన ఓ పెద్ద ఆయన అయ్యుండి ఆయనను పొందుట అనేది ఏది కూడా యథార్థంగా పొందడం అనేది ఏది ఉండదు. సపోజ్ పరమాత్మ అనగా ఆ చైతన్యమునందుండే కొన్ని ధర్మములు అనుకోండి. చైతన్యం ఒకటి ఉంటుంది, తెలివి. ఆ తెలివిలో కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏమిటవి? అకర్త, అభోక్త, నిర్లేప, నిరంజన, నిష్క్రియ, నిర్వికార, అటువంటి చైతన్యము అని ఉన్నాయనుకోండి. అప్పుడు పరమాత్మను పొందుట అనేది ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్, ఫీజిబుల్. ఎందుకని? మీరు కూడా చైతన్య స్వరూపులయ్యే ఉన్నారు. మీరు కొత్తగా చేతనలు ఏం కానక్కర్లా, ఆల్రెడీ యు ఆర్ చేతన. కానీ మీ యందు కర్తృత్వము, భోక్తృత్వము, లేపము ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఆ చైతన్యంలో ఈ జ్ఞానమును ఉపయోగించి, ఈ జ్ఞానమును ఆశ్రయిస్తే ఆ చైతన్యంలో ఉన్నటువంటి పరిచ్ఛేదములు అంటే లిమిటేషన్స్ పోతాయి. కర్తృత్వము, భోక్తృత్వము అవి పోతాయి. ఎందుకు పోతాయి? అజ్ఞానము చేత కల్పితములు గనుక జ్ఞానము చేత పోతాయి. ఇప్పుడు ఏదైతే అజ్ఞానము చేత కల్పితమో అది జ్ఞానంతో పోతుంది. ఇప్పుడు సర్పము, అజ్ఞాన కల్పిత సర్పం అనుకోండి, కొడితే పోతుందా లేకపోతే జ్ఞానంతో పోతుందా? జ్ఞానంతో పోతుంది. నా యందు కర్తృత్వ భోక్తృత్వములు అజ్ఞానం చేత వచ్చాయి. అజ్ఞానం అంటే అలవాటు. వీడికి నేను కర్తాభోక్త అని ఒక అలవాటు. అలాంటి అలవాటు తల్లిదండ్రులు నేర్పుతారు చిన్నప్పుడు. వాళ్ళకి ఎందుకు నేర్పుతారు అంటే వాళ్ళకి తల్లిదండ్రులకు ఆ విషయం తెలియక వాళ్ళు నేర్పుతారు. ఆ రకంగా వస్తూ ఉంటుంది. వీడు శాస్త్రాన్ని అధ్యయనం చేసి నా ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే కర్తృత్వం పోతుంది, భోక్తృత్వం పోతుంది, లేపము పోతుంది. పోతే ఏమైపోతాడు? చేతనుడయ్యే ఉన్నాడు, కొత్తగా చేతనుడు కానక్కర్లేదు. కానీ కల్పితమైనటువంటి ధర్మాలు పోయి అసలైన ధర్మాలు వస్తాయి. అదే పరమాత్మ అంటే. కాబట్టి ఇప్పుడు పరమాత్మ అంటే ఏమైంది? ఎక్కడో దూరంగా ఉండే మరో పెద్ద ఆయన్ని వెళ్ళి వాటేసుకోవడం అని కాదు పరమాత్మని పొందడం అనగా. పరమాత్మని పొందడం అనగా తన యందే ఉన్నటువంటి ఆ పరమాత్మ ధర్మములను ఆవిష్కరించుకొనుట అని తేలుతుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఫీజిబుల్ అండ్ పాసిబుల్ హియర్ అండ్ నౌ. అంచేతనే దీని మీద ఓ సూత్రం ఉంది. ఏమిటంటే, సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి. మీరు ఆ గుణాలు ఉన్నాయండి, సద్గుణములు. గుణములు అంటే సత్వరజస్తమో గుణాలు కాదు, సద్గుణములు ఉన్నాయి. ఏమిటవి? అమానిత్వం, అదంభిత్వం, అహింస, క్షాంతిరార్జవం, అవి ఉన్నాయి. అవి మీరు పట్టుకోండి. జ్ఞాన సాధనం అనుష్ఠాయ, వాటిని మీరు అనుష్ఠించండి.
వాటిని అనుభవానికి తెచ్చుకోండి. తెచ్చుకుంటే మీకు పరమాత్మకి భేదమే లేదు. ఆ విధంగా పరమాత్మతోటి సాధర్మ్యాన్ని ఈ జ్ఞానులు పొందుతారు. మమ పరమేశ్వరస్య సాధర్మ్యం మత్స్వరూపతాం ఆగతాః ప్రాప్తాః ఇత్యర్థః. అదే అంటే శంకరులు నేను ఒక రకంగా చెప్పాను, మళ్ళీ భాష్యకారులు దానికి అవసరమైన మార్పు అది చేస్తారు. పరమేశ్వరునితోటి సమానమైన ధర్మములను కలిగి ఉండుట అంటే అర్థం ఏమిటి? ఈయన వేరే ఉంటాడు, ఆయన వేరే ఉంటాడు, ఈయనకుండే క్వాలిటీస్ అన్నీ ఆయనకుంటాయి అని మాత్రము కాదు. ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మంచి దాన స్వభావము, మంచి వినయము, దానము, ధర్మము ఆయన ఎందు ఉన్నాయి. ఇంకొకడు ఉన్నాడు, వీడికి అంతా పొగరు, దానబుద్ధి లేదు, లోభము ఉన్నాయి. ఇద్దరికి సమాన ధర్మాలు లేవు కదా, విరుద్ధ ధర్మాలు ఉన్నాయి. అప్పుడు ఈయన ఏం చేశాడు? ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకుని ఆయనకున్న వినయాన్ని ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు, ఆయనకుండే దాన బుద్ధిని ఈయన కూడా అలవాటు చేసుకున్నాడు. అప్పుడు ఏమైపోయారు? ఆయన ఈయన ఏమయ్యారు? సమాన ధర్మములు కలవాలైనారు కదా. ఇది అలాంటిదా కాదు, ఇది అలాంటిది కాదు. పరమేశ్వరుని సాధర్మ్యము అంటే స్వరూపము అని అర్థం. పరమేశ్వరుని స్వరూపం ఏమిటి? చైతన్యము. ఎటువంటిది? నేను చైతన్యమే, జీవుడు చైతన్యమే, కానీ పరమేశ్వరుని స్వరూపమైన చైతన్యం ఎట్టిది? అకర్త, అభోక్త, నిర్లిప్తము. అది పరమేశ్వరుని యొక్క స్వరూపభూత చైతన్యము. అటువంటి స్వరూపాన్నే వీడు కూడా పొందుతాడు. అటువంటి స్వరూపాన్ని కాదు, అదే స్వరూపాన్ని వీడు పొందుతాడు. అంతే తప్ప ఆయన ఉండే చోట ఆయన ఉంటాడు, వీడు ఉండే చోట వీడు ఉంటాడు, ఆయన గుణాలు వీడికి వస్తాయి అని మాత్రము కాదు. ఎందుకంటే సో మత్స్వరూపతాం ఆగతాః ప్రాప్తాః ఇత్యర్థః. పరమేశ్వరుడనైనా నా సాధర్మ్యమును పొందెదరు అనగా నా స్వరూపమును పొందెదరు అని అర్థము. అంతే తప్ప నతు సమాన ధర్మతాం సాధర్మ్యం. అంతేగాని జీవుడు ఇక్కడున్నాడు, దేవుడు అక్కడున్నాడు, ఆయనకు ఉండేటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి, అవి ఈయనకు కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అటువంటి ధర్మములు గలవాళ్ళు ఎంతమంది అయ్యారు? ఇద్దరు అయ్యారు. ఒకడు దేవుడు, ఒకడు ముక్తుడు. సపోజ్ ముక్తులు 100 మంది ఉన్నారనుకోండి, అటువంటి ధర్మములు గలవాళ్ళు ఎంతమంది అయ్యారు? 101 మంది అయ్యారు. నాట్ లైక్ దాట్, అలా చెప్పద్దు. ఎందువల్ల? క్షేత్రజ్ఞేశ్వరయో భేదానభ్యుపగమాత్ గీతాశాస్త్రే. చాలా పెద్ద, చాలా గొప్ప వాక్యం. భగవద్గీతాశాస్త్రమునందు క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదమును స్వీకరించుటలేదు. ఇక్కడ క్షేత్రజ్ఞుడంటే ఈశ్వరుడే. అంతే తప్ప సమాన ధర్మము గలవారు అంటే అది వేరు ఇది వేరు అయ్యుండి ధర్మములు సమానముగా నుండుట అన్నట్టు కాదు. ఆ క్షేత్రజ్ఞ స్వరూపము ఈశ్వర స్వరూపము ఒక్కటియే. గీతాశాస్త్రంలో భేదమును అంగీకరించరు. మీరు ఉపాసనా శాస్త్రంలోకి వెళ్తే అక్కడ భక్తుడికి దేవుడికి భేదాన్ని స్వీకరిస్తారు. కర్మకాండలోకి వెళ్తే భక్తుడికి దేవతకి భేదాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళ అది అలా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. వెరాజ్ గీతాశాస్త్రంలో మటుకు క్షేత్రజ్ఞుడే క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదాన్ని స్వీకరించుట ఉండదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.